నాకు సిచ్యువేషన్ అంతా ఈ 3 నెలలు టీవీ మేత ఉన్నప్పుడు నా బిడ్డ సిలువ గుర్తేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభమ్మ డాడీకి ఏమవ్వకుండా చేతండి, మీ చావు చేస్తామని చెప్పి కొవ్వర్తి కళ్ళు ఉద్దు. ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు ఓస ఒకటి, ఎలాగ ఆటోలో ఉండే ఓస ఎలాగ వెళ్ళిపోయింది, బెల్ట్ లోంచి ప్యాంట్ లోంచి వెళ్ళిపోయింది తప్ప తనకైతే ఎలాగ కూడా ముట్టుకోలేదండి. ఆ సిస్టర్ గారు అన్నారంట, ఈ సాక్ష్యం చూసి చచ్చిపోదామండి అని తన భర్తను అడిగితే సరే ఇంతకంటే నీ కోరిక తీర్చలేను కదని చెప్పి చూడమన్నారంట. ఒక గంట మీరు చెప్తే నమ్మరండి, స్టూల్ మీద నిలబడి పీకి తాళు కదిలించుకుని చూసి తర్వాత నాకు ఫోన్ చేసి మేము వైజాగ్ 5 వెళ్ళాం. ఆ ఇద్దరిని జైల్ రోడ్డు పక్క ఉంటే మున్సిపల్ ఆఫీస్ పక్క ఉంటే సమాధి తోటలో సమాధి చేశారు. నా జీవిత సాక్ష్యం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి కృప చూపించిన ఆ సర్వాధికారైన దేవదేవుడికి నా వందనాలు చెల్లించుకుంటాను. మరొకసారి మీకు కూడా కృతజ్ఞతలు, మీరు ఇచ్చిన ఆదరణను బట్టి వందనాలు. నా జీవిత సాక్ష్యం చెప్పే ముందు ఒక 2-3 సందర్భాలను మీ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ప్రియులారా, నా పేరు మారిశెట్టి లక్ష్మణ్ రావు. నేను ఇప్పుడు కొవ్వూరు శ్రీనివాసపురం టోల్గేట్ దగ్గర సేవ పరిసరాల్లో కొనసాగుతున్నాను. మేము ఈ సేవకు వచ్చిన తర్వాత నా జీవిత సాక్ష్యాన్ని ఒక బుక్ కింద రాయటం జరిగింది. అదేండి బ్రదర్, ఇది బాధపడితే కానీ బాధపడలేదని నా జీవిత సాక్ష్యం ఇలా రాయటానికి నా కూతురే లేనప్పుడు ఇయ్యేసిన నాకు ఎందుకని ఈ రకాలుగా ఇది ముందుగా మీకు ఈ బుక్స్ను ఎందుకు పరిచయం చేస్తున్నానంటే అసలు ఎందుకు నా జీవిత సాక్ష్యాన్ని మేము పంచుకోవాలని విషయం. ఈ కొవ్వూరు శ్రీనివాసపురం ఆంబే కాలనీకి మేము వచ్చిన ఆ సందర్భంలో సౌత్బెల్లి శివసూరి నారాయణ లక్ష్మీ గారు కొంత బాకీ అప్పులు అయిపోయి ఆ ట్యాక్స్ తట్టుకోలేక పిల్లోని వాలెట్లు పాడేసి భార్య భర్తలు ఇద్దరు దూకి చనిపోదాం అనుకున్నారు. అదే రోజు మా సంఘంలో తోరణ చంద్రవతి గారు అని ఒక సిస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని పిలిచి నాన్న నువ్వు మీ డాడీ నీ బుక్స్ చదవమనండి అని చెప్పి ఇచ్చారట. ఇస్తే చాలా కోపంతో ఏంటి కులం తక్కువ గురించి బుక్ మనం తెచ్చామా మజ్జిగి తెచ్చామని చెప్పి ఇసుకుని ఇసురు కొట్టాడట. కొడితే ఆ రోజే వాళ్ళ మరణించడానికి సిద్ధపడినప్పుడు బయలుదేరి వెళ్తుంటే ఆ రోజు డిసెంబర్ 31 నైట్ అవడం వల్ల రోడ్డు అంతా జనాలు ఉండటం వాళ్ళు ఏదో గుసగుసలు అడుగుంటే వీళ్ళకి సిగ్గేసి మళ్ళీ వానకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 12 తర్వాత మరణిద్దాం అనుకునే సమయంలో ఇసిరిన బుక్ ఆయనకి కనబడటం, యేసుప్రభు వారు నేను మునిగిపోతుంటే లేపుతున్న దృశ్యం అతను బాగా ఆకర్షించి బుక్ ఓపెన్ చేసి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాళ్ళు చదవటం, చదివిన తర్వాత ఈలోపు తన భార్య కుమారుడు పండుకునిపోయాడు. వాళ్ళు లేచి 12 వెళ్దామంటే గోదావరి కాదు మనం వెళ్ళవలసింది దేశాయి దారికి అన్నారంట. దేవుడికి మహిమ కలిగింది కాక ఆ బుక్ పట్టుకుని వస్తే నేను ఉదయకాలం బైబిల్ చదువుకుంటున్నాను, వచ్చారు పాస్టర్ గారు ఈ బుక్ మా వద్దకు వచ్చి ఉండకపోతే మేము మరణించేవాడు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ అద్భుతమైన కార్యం ప్రభు చేశారో ఇంక నా జీవితంలో ఒకటే అనుకున్నాను, ఈ సాక్ష్యం బుక్ అనేది ప్రింటింగ్ ఆపకూడదనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఇప్పటి వరకు సుమారు ఈ అంత బుక్ ఎక్కువ చదవలేకపోతున్నారు కానీ దీన్ని చిన్నగా చేయటం తర్వాత మళ్ళీ ఈ రకంగా శేఖర్ బాబు గారు అని ఒక పాస్టర్ గారు ఇది రాశారు, ఇంకో ఇదే పీటర్ సన్న గారు అని దైవజన్లు రాశారు. వాస్తవంగా ఈ బుక్స్ ద్వారా ఇప్పటి వరకు బ్రతికిన వారి సంఖ్య నేను ఒక అంచనాగా లెక్కేసుకుంటే 47 మంది ప్రభువు బ్రతికించుకున్నారు. స్తుతి మహిమ ఘనత ప్రభావం యేసయ్యకి మాత్రమే కలిగింది కాక నేను ఎందుకు ముందుగా సౌండ్పల్లి శివసూరి నారాయణ గారు ఇస్తా గారు చెప్పానంటే వారు కూడా నాకు ముందుగా మీకు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఇప్పుడు పొజిషన్లో లేకుండా ఉండేవాడు, ఇంట్లో వాళ్ళ మాట కంటే బాగా బయట వాళ్ళ మాటలు ఎక్కువ వినేవాడు. దాని గురించి ఏంటంటే డబ్బులో బాగా మునిగిపోయేవాడు ఎక్కువ. అయినా సరే ఒకరోజు మా ఆయన మధ్యలో ద్వారా గాలిధర ఏళ్ళ ద్వారా వ్యాపారాలు చేసి నష్టపోయాడండి 40 లక్షల వరకు. అది చెడానికి అనుకోని పరిస్థితిలో మాకు ఎదురైందండి. ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఒకేసారి ఇంటి ముందర పడ్డాక మా ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయాడండి. మేము ఎంతగానో నలిగిపోయాం 3 రోజులు 4 రోజులు.
దాంకుంటే ఒకరోజు రెండు రోజులు దాంకుంటాం తలుపులు వేసుకొని, ఎన్ని రోజులు దాంకుంటామండి. అలాగే ఏదో ఒక రోజున వస్తారని తెలుసు మాకు, కానీ వచ్చారండి, మీద పడిపోయారు ఇంటి ముందులో, ఇదిలో పడ్డాము. కానీ మమ్మల్ని ఎంతగానో శోధించి నెలకు కొట్టేశారు బాగాను. అయినా సరే మేము బాధపడలేదు, మాటల ద్వారా గాను ఒంటి మీద దెబ్బ పడలేదు కానండి, మానసికంగా అయితే చాలా నలిగిపోయామండి. ఈదులో వాళ్ళందరూ చూస్తాం, చాలా రకాలుగా మేము చాలా బాధపడిపోయాం. కానీ రకరకాలుగా మాట్లాడుతున్నాడు, సూసైడ్ చేసుకుంటాను అది ఇది అంటే అన్నాను. ఇప్పుడు ఇంత ఎన్ని సంవత్సరాలు కలిసి బతికి నీకేదో కష్టం వచ్చిందని నువ్వు అక్కడే సూసైడ్ చేసుకుంటూ ఉండవాళ్ళు ఏమైపోవాలి? చేసుకుంటే నువ్వు పోయినంత మాత్రమే అప్పులలో వదలరు కదా, మన ముగ్గురం కలిసి చేసుకుందాము అని అన్నానండి. ఆ తర్వాత సాయంత్రం చీకటి పడింది, మా బాబు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మా పక్కింటి ఆవిడ దేవుని నమ్ముకొని అయ్యగారు చర్చికి వస్తే మరి ఆవిడ ఈ బుక్ ఇచ్చిందంట, మరి ఆ బుక్ తీసుకుని మా బాబు మా ఇంటికి వచ్చాడు. ఇంకేదండి బుక్, ఈ బుక్ ద్వారా కానీ మేము ఇవ్వాలి ఎలాగ ఉన్నామంటే అయ్యగారు నిరీక్షణపాలి గారు అయితేనండి ఈ బుక్ చదివండి తెల్లవార్లు కూడా అండి. అసలు ఆయన తీసి నేను అన్నాను అప్పుడు ఈ బుక్ చదవండి ఒకసారి మనశ్శాంతిగా ఉంటుందంటే అని ఇలాగ వేసాడండి. మళ్ళీ నా మనసు అంగ్రహించగా మళ్ళీ దగ్గరికి తీసి ఇలా చూస్తే అయ్యగారు లింగితో ఒక ఫోటో ఉంటుంది, రుమాలు వేసుకుని ఒక ఫోటో ఉంటుంది, చాలా ఉంది చూశాను. నాకు చదువు రాదండి, కానీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిన వరకైనా కొంచెమన్నా ఇందులో ఏదో చరిత్ర ఉంటుందని సరే అని నా మనసుకి ఏమనిపించిందంటే అతనికి ఇద్దాం మనసు ఎంతగానో, ఏముంది ఇందులో చదివితేనే కదా తెలిసిద్దని చదువు అని ఇలాగే దగ్గర పెడితే అప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ లానుకొచ్చేసి దీన్ని ఓపెన్ చేస్తాం చూసి రెండు పేజీలు చూసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇదేదో అని, ఇంకా చీకట పడిపోతుంటే పొనుకోవా అన్నానండి. బుక్లో చేతిలో పెట్టి బుక్ చేతిలో పెట్టి అన్నం గట్ట నేను ఏమి తిన్నా ఈ బుక్ నేను చదువుతానని మీరు పొనుకో అంటే నేను అనుకున్నానండి, ఏదైనా చేసుకుంటాడేమో అని నేను అనుకున్నాను, కానీ చేసుకోలేదండి. బుక్ చదువుతానే ఉన్నాడు, మూడైనా రెండైనా అలా కూర్చొని చదువుతున్నాడు. ఏంటి ఇంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావు? అందులో ఏముందంటే అయ్యగారి జీవిత చరిత్ర ఉంది. అయ్యగారికి ఇంత ఉండప్పుడు నేను ఇంత ఎలాగుండప్పుడు నేనెందుకు చచ్చిపోవాలి? అయ్యగారిని బతికించిన దేవుడు నన్నెందుకు బతికిస్తాడు? నాకు ఇది పెద్ద లెక్కేం కాదు, నాకు దేవుడు నాకు చేస్తాడు, నాకు మేలు చేస్తాడు దేవుడు అన్నాడు. అయితే నేను అన్నాను తెల్లారి 5:30 అయింది, సరే బుక్ అయిపోయింది పక్కన పెట్టాను. ఇసాక అప్పుడు శివ పేరు. అయితే నేను అన్నాను ప్రార్థన పెట్టుకుందామా అని అడిగాను. అంటే వెనకాడాడు, మనకి ఇంత కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరో రానప్పుడు ఒకళ్ళ గురించి మనం ఎందుకు భయపడాలి? దేవుడు ఉన్నాడు వెళ్దా అన్నాడు అయ్యగారి దగ్గరికి. అంత ఆనందం చేసి మొంగడుకొని ఈ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత నేను ఒకటే అన్నాను, అయ్యగారు మా ఇంటికాడ 7 వారాలు ప్రార్థన పెట్టండి అయ్యగారు, మా శోధన చాలా శోధన ఉంది, మీరు కూడా చూశారు అప్పులలో వచ్చి మా గేట్కి మమ్మల్ని చాలా అలరా చేశారంటే సరేనమ్మా పెడదామన్నారు. నిజంగా ఎంత గొప్ప దేవుడేనండి, మా ఆయన లడ్డూలకి వెళ్ళాడండి ప్రసాదానికి వెళ్ళి వస్తుంటే ఆటో తిరగబడిపోయిందండి. తను కూర్చోవలసిన చోట్లు ఇంకేరే వాళ్ళని కూర్చోబెట్టి ఏరే వాళ్ళ చోట్ల ఇతను కూర్చోబెడితే ఆటో బార్ల పడ్డ తర్వాత ఇతనికి తగలాల్సిన దెబ్బలు వాళ్ళకి తగిలినాయండి. అతని కాలుసే ఇరిగిపోయింది, ఇతనికి మాత్రం ఏమం లేదండి. ఎందుకంటే దేవుడి మీద సనుక్కుంటూ వెళ్ళాడు కదా, అదొకటి నేను తీసుకొని అంటే తీసుకొని అన్నాడు కదా తండ్రి, నీకే అప్పు చెబుతున్నా, నేనైతే నేను మార్చలేను అని అనుకున్నానండి. ఏడుచుకుంటా లడ్డూలు అండి గట్టి మీద దిగేసి లడ్డూలు ఇలా ఆటో బోర్లు పడదు కానీ అందరికి తగిలి కానీ తనకి ఇంత దెబ్బ తగలేదండి. చిన్న చిన్న గాయాలు పడ్డా తప్ప ఏమీ లేదండి. ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, ఓస ఒకటి ఎలాగ ఆటోలో ఉండే ఓస ఎలాగ వెళ్ళిపోయింది, బెల్ట్లోంచి ప్యాంట్లోంచి వెళ్ళిపోయింది తప్ప తనకైతే ఇలాగ కూడా ముట్టుకోలేదండి. ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఇలా భేదమోహం వేసుకుని, నేనేమో గేట్ కాడ ఉండి ఎదురు చూస్తున్న సంఘస్థులు లోనకొచ్చున్నారు, అదే అండి అదే అండి అంటే బోరునని ఏడ్చేసాడు సందులోకి వచ్చి. ఏంటంటే ఇలాగ ఇలా జరిగిందంటే అవునా అవునా అన్నాను. సరే దేవుడే కాశీ కాపాడాడు, సర్లే నేను చెప్తాను రా లోనకని చెప్పానండి అప్పుడు అందరికీ. అయ్యో దేవుడు ఎంతగానో కాశాడని మమ్మల్ని ఎంతగానో లేవదీశాడండి. ఆ రోజు నుంచి మా ఆయన నేను ఆ రోజే మేము ఎప్పటికప్పుడే నేను అప్పటికప్పుడే చూశానండి దేవుడు గొప్పతనం మహిమ. మేము వెళ్ళి బాప్టిజం తీసుకున్నామండి. కేవలం ఆ రాత్రి ఈ సాక్ష్యం బుక్ వెళ్ళటం ద్వారా, ఈ సాక్ష్యం బుక్ వెళ్ళటం ద్వారా ప్రభువుని వీళ్ళు తెలుసుకుంటమే కాకుండా ఈ రోజుని వాళ్ళ అత్తయ్య గారు 2 ఎకరాల 4 పొలం రాయటం నిజంగా ఎంత అద్భుతమే అంటే, అప్పుల బాధ తట్టుకోలేకే చనిపోదాం అనుకున్నారు కానీ అప్పుల నుంచి ప్రభు విడిపిస్తమే కాకుండా 2 ఎకరాల 1 ఎకరం వచ్చి 1 కోటి రూపాయలు విలువ చేసే ఆ పొలాన్ని రాసేవటం అంటే స్తుతి మహిమ ఘనత ఏసైకి మాత్రమే కలుగునుగాక. ఈరోజు నిజంగా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఉన్నారు, అది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే పొందుకున్నారు. ఎవరినో బలవంతకరంగా మతంలో మార్పించాలని మా ఉద్దేశం అయితే కాదు, ఆ రాత్రి శనిపోవలసిన వాళ్ళు ఈరోజు సజీవంగా ఉన్నారని మీకు చూపించడం కోసమే ఈ సాక్ష్యం ముందుగా నాకు ముందుగా వీళ్ళ గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. ఇలాగే మరొక సందర్భం మీకు చెప్తాను ప్రియులరా,
విజయవాడలో సౌజన్య అని ఒక శిస్త గారు ఒక 40 లక్షలు అప్పు అవ్వటం, ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకునే సమయంలో యూట్యూబ్లోను ఇలాగెలాగ చూస్తున్నాను, చూస్తుంటే నా జీవిత సాక్ష్యం అనేది అందులో నిరీక్షణ పాలు మారిసెట్ అని ఉంటుంది. అది కనపడతాం, ఏంటి బాధపడితే కానీ బాధపడలేదని. తర్వాత నా కూతురు లేనప్పుడు వేసి నాకు ఎందుకని ఆ టైటిల్ చూడగానే అతను ఆకర్షించి ఆమెను ఆకర్షించి ఒక గంటన్నర చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది, బ్రదర్ మేము ఇలా చనిపోదాం అనుకుంటున్నాం, నా భర్త నేనంటే అమ్మ అలా చనిపోకూడదమ్మా అని ఆమెను ఆదరించడం ప్రార్థన చేస్తే ఈ రోజుకి విజయవాడ బాంబే కాలనీలో సజీవంగా ఉంది. ఇది కూడా దేవుడికి మహిమ కలిగింది కాక. మరో సంఘటన, రావులపాలెం దగ్గర జొన్నాడు అంటే జొన్నాడు పక్కన నర్సుపూడి అనే ఒక విలేజ్, అక్కడ ఒక బ్రదర్ సిస్టర్ గారు ఊరేసుకోవడానికి రెండు తాళ్ళు కట్టుకోవడం జరిగింది. జరిగితే అప్పుల బాధ తట్టు వాళ్ళు కూడా అప్పుల బాధ తట్టుకోలేక చనిపోదాం అనుకున్నప్పుడు అక్కడ లోకల్లో ఉన్న శానల్లోనూ నా జీవిత సాక్ష్యం అనేది చాలాసార్లు టెలికాస్ట్ చేశారు. ఆ రోజు కూడా రావటం జరిగిందనమాట. ఆ సిస్టర్ గారు అన్నారంట, ఈ సాక్ష్యం చూసి చచ్చిపోదామండి అని తన భర్తను అడిగితే సరే ఇంతకంటే నీ కోరిక తీర్చలేను కదని చెప్పి చూడమన్నారంట. ఒక గంట మీరు చెప్తే నమ్మరండి, స్టూల్ మీద నిలబడి పీకి తాళ్ళు కదిలించుకుని చూసి తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళ తాళ్ళు ఇప్పేస్తాం జరిగింది. ఈ అద్భుతం ఎప్పుడైతే జరిగిందో నేను ఒకటే అనుకున్నాను, ఈ సాక్ష్యాన్ని ఆపకూడదనే ఉద్దేశంలో ఇంకో ఇలా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా అనేక మందికి టెలికాస్ట్ చేయడానికి ప్రభు కృప చూపించారు. ఈ విషయాలన్నీ ఉన్నప్పుడు మన బ్రదర్ జోషి గారు కూడా నేను చెప్పిన సందర్భంలో సరే అండి పాస్టర్ గారు తీద్దామని వచ్చి తీస్తున్నందుకు కూడా నా బ్రదర్కి నా ప్రత్యేకమైన నమ్మకాలు. నేను ఎలా చెప్పుకుంటూ పోతే ఈ సాక్ష్యాలే చాలా ఉంటాయి. నా జీవిత సాక్ష్యాన్ని మరొకసారి మీకు మీ ముందుకు పంచుకుంటాను శ్రద్ధగా ఉందిరు కానీ. నా పేరు మారిశెట్టి లక్ష్మణ్ రావు. మాది కొవ్వూరికి సమీపంగా ఆరికిరావులు అనే చిన్న కుగ్రామం. మా తల్లిదండ్రులకి 4 సంతానం నేను 2వ వాడిని. 5వ సంవత్సరంలో నాన్న చనిపోయిన కారణం చేత మట్ట సూరన్న రత్నం అని అమ్మమ్మ తాత ఏం చేశారంటే కొవ్వూరికి మరో పక్కన ఉంటుంది ఔరంగాబాద్ అనే చిన్న కుగ్రామం, ఆ గ్రామం తీసుకొచ్చి పెంచారు. అందరినీ స్కూల్లో జాయిన్ చేశారు. బడిలో జాయిన్ చేసినప్పుడు నన్ను కూడా జాయిన్ చేస్తే నేను ఆ బడిలోకి వెళ్లకుండా పశువులు కాయటం ఇలా చేస్తుంటే మా దగ్గర బంధువు ఒక ఆయన వచ్చి నేను విజయవాడ తీసుకెళ్ళి నీకు మంచి భవిష్యత్తును చూపిస్తానని చెప్పారు. అన్నయ్య కదా చూపిస్తారని వెళ్తే ఆయన నేను ఆ సమయంలో చేసే పని ఏంటంటే చిన్న వయసు కనుక వాటర్లో ప్లేట్లు కడగటాను తప్ప దేనికి పనిచేయను. అక్కడ సున్నం బట్టిల సెంటర్లో నవోదయ టీ స్టాల్ అని కే దస్తగిరి గారు ఈవిని ప్రజెంట్ ఇప్పుడు కూడా విజయవాడ శ్రీడీ క్యాంటీన్లో 55వ నెంబర్ ప్లాట్ఫారం మీద శ్రీడీ టిఫిన్ క్యాంటీన్ అని ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఆ ఓనర్ గారు అనమాట కే నాగుల మీద గారు అని తెలుగుదేశం పార్టీలో కూడా తిరుగుతారు వారు. వాళ్ళ దగ్గర జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఆ వయసు నుంచి వివాహ వయసు వచ్చే వరకు అందులో పనిచేయటం, తర్వాత మసిలీపట్నం దగ్గర పోలవరం అనే గ్రామంలో రాజులపాటి పాండు అంకం గారు కుమార్తె ఇచ్చి నాకు వివాహం చేయటం, తర్వాత ఈలోపు నేను ఒక తాగుడు వ్యసనాలు ఇవన్నీ వాటర్ ఫీల్డ్ కదండి వాటర్ ప్లేట్లు కడిగే స్థితి నుంచి వంట మాస్టర్ అయ్యే వరకు అన్ని పనులు నేర్చుకున్నాను. అలాగే తాగుడు కూడా అలవాటు అయిపోయింది, వ్యసనాలు అలవాటు అయిపోయినాయి. అసలు నాకు ఇంకా 2-3 సంబంధాలు వచ్చినాయి కానీ వాటర్లో పనిచేస్తామని పిల్లలు ఉండటానికి కూడా ఇష్టపడలేదు. సరే మా అన్నయ్య గారు మా వదిలి గారి వాళ్ళ అన్నయ్య కూతునిచ్చి అమలేశ్వర్ రాజులపాటి అంకమ్మ పాండు గారు కుమార్తె అమలేశ్వరిని ఇచ్చి నాకు వివాహం చేశారు. ఇది ఆవిడ పూర్ణానం బ్యాట్లో ఉంటూ బస్ స్టాండ్ దగ్గర భాస్కర్ రావు పేట అని ఉంటుంది. భాస్కర్ రావు పేట పక్కన శ్రీ టిఫిన్ క్యాంటీన్ మా వాండర్ గారు కొత్తగా ఓపెన్ చేయటం, అందులో పనులన్నీ నేర్చుకుని ఒక మాస్టర్ స్థాయికి వచ్చాను. పార్ట్ టైం ఫోటోలు తీస్తూ ఉండేవాడి అనమాట, ఫోటోలు తీస్తూ ఉన్నాను. అయితే అప్పుడు మా అమ్మగారు విజయవాడ పట్టణం రావటం యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడం జరిగేది. నాకు విపరీతమైన కోపం వచ్చేది. యేసుప్రభు దేవుడైతే మరి లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఎవరని నేను చాలా వాదించేవాడిని. నా పద్ధతి ఎలా ఉండదంటే సబ్గ మాలికే మీకు చూపిస్తాను ఇక్కడ ఒకసారి పచ్చబొట్టు. ఇక్కడ మూడు మత హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని 3 మతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మారిశెట్టి లక్ష్మణ్ రావు. నా సోమవారం నుంచి శనివారం వరకు నాకు భక్తి నాకు ఉండేది. ఆదివారం పుల్లుగా తాగేస్తాం, భార్య పిల్లలకు నరకం చూపిస్తాం. నేను పెట్టే బాధలు తట్టుకోలేక ఈటీవీ 2లో నేరాల గోరాలు అనే ఒక ప్రోగ్రామ్ వస్తుందండి, క్రైమ్ స్టోరీ. అందులో నా భార్య పిల్లలు చూడటం చూసి అందులో ఏంటంటే భర్త బాధలు తట్టుకోలేక భార్య పిల్లలు వేడివేడి నూనె కాసిపోతే చంపేస్తారనమాట. చంపేస్తే మా అబ్బాయి నా భార్య నా మా అమ్మాయి చూస్తున్నారు. చూస్తుంటుంటే నాన్న ఎలాగే సందర్భమని ప్లాన్ వేసుకున్నారు నేను పెట్టే టార్చర్ తట్టుకున్నాను. రోజు తాగొచ్చే వ్యక్తి నా రోజు తాగు రాకుండా రావటం,
మా అమ్మాయి పరిగెట్టుకొచ్చి ముద్దు పెట్టిన డాడీ ఈ రోజు నిన్ను అమ్మ అన్నే చంపేస్తారని చెప్పగానే నా భార్యకి మా అబ్బాయికి గుండు దడొచ్చేసింది. అయితే జరిగిన విషయం ఏంటంటే నేను అన్నాను ఫోన్లో అమ్మ చంపేస్తే చంపేని, ఎంత కోపం వస్తే ఆ మాట చెప్తారు. ఒకవేళ చంపేస్తే ఒకే దెబ్బకి చంపేమని, ఒకవేళ నన్ను చంపలేకపోతే నరికి నరికి చంపుతానన్నాను. చూడండి క్రైమ్ స్టోరీ వల్ల అలాంటి ఆలోచనలు వాళ్ళకు రావటం, నన్ను చంపాలని వాళ్ళకు ఆలోచన వచ్చిందంటే ఈరోజు కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా విపరీతమైన కొట్టుడు. బీబీ నన్ను చాలామంది ఏమన్నా బీబీ మాస్టర్ రా మాస్టర్ జోలికి వెళ్ళొద్దు అని మా వాండర్ గారు కూడా చెప్పారు. అలాంటి మూర్ఖుల్ని ఎలా మారానన్నదే నా జీవిత సాక్ష్యం. మా అమ్మగారు వచ్చి ఒకసారి యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పింది. వాడపల్లి గ్రామం నుంచి విజయవాడ రావటం, నేను విజయవాడ గవర్నర్పేటలో అంటే ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ ఉంటుంది ఆ ఏరియాలోను ఫైట్ చేసినాను ఉండేది. దాని బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కొనుక్కున్నాను హ్యాపీగా, నేను భార్య పిల్లలతో ఎంతో హ్యాపీగా జరుగుతుంది. జరుగుతుంటుంటే మా అమ్మగారు వచ్చి యేసుప్రభుని నమ్ముకోమంది. ఇప్పుడు చెప్పేవని ఇంకెప్పుడు నువ్వు చెప్పొద్దని మా అమ్మగారి మీద చాలా కోపడ్డ. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తెల్లారి 3:30-4 లేచి అప్పటికే ప్రభుని నమ్ముకున్నందుకు కనుక కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ప్రభు నా కుమారుడు నశించిపోతున్నాడు, రక్షించు ప్రభు. నేనన్నాను ఈవిడికేం పోయేగాలు, నేను ఎక్కడ నశించిపోతున్నాను, చక్కగా భార్య ఇద్దరు పిల్లలు సొంత ఇల్లు కొనుక్కున్నాను, పార్ట్ టైం ఫోటోలు చేస్తున్నాను, హ్యాపీగా జరిగిపోతుంది జీవితం అని నేను అనుకున్నాను. అయితే ఏం జరిగిందంటే ఆవిడ రోజు ఇలా కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నేను నా భార్యకి చెప్పాను ఇలా చేయొద్దనంటే ఆవిడ భక్తిని ఏమీ అనొద్దండి అని చెప్పింది. సరే ఆమె ఉన్నన్ని రోజులు ఉండే వెళ్ళిపోయింది. నేను ఒక రోజున 10,000 అవసరం వచ్చి రోజువారీ అని తీసుకున్నాను. అనపర్తి నుంచి కనుగర నుంచి రెండు వచ్చి ఇలా రోజువారీలు ఇస్తూ ఉంటారు. తీసుకుంటే నేను అది 100 రోజులు కట్టేస్తే తీరిపోయిన తర్వాత మళ్ళీ వారు వచ్చి మాస్టర్ డబ్బులు తీసుకోండి, ఏమి ఖాతా బాగుందని చెప్పారు. నేనన్నాను అప్పులు నేను చేయలేనండి అంటే నాకు అవసరం లేదంటే ఈ లోపు అక్కడ అట్టి మాస్టర్ ఉంది, మాస్టర్ నాకు ఇప్పించండి అన్నారు. సరే అతనికి ఇప్పించా 10,000 ఆయనకి ఇవ్వండి అని చెప్పి నా చేత సంతకం నేను మారిసెట్టి లక్ష్మణరావు అని సంతకం మాత్రం నేర్చుకున్నాను. వాళ్ళ స్పాన్సర్ నోటి ఇచ్చి నేను సంతకం పెట్టమన్నారు, పెట్టాను. వాళ్ళు ఆ అట్టి మాస్టర్ ఏం చేశాడంటే టీ మాస్టర్ చెప్పాడు, టీ మాస్టర్కు 10,000 ఇప్పించాను. అలాగ అట్టి మాస్టర్ టీ మాస్టర్ రుబ్బింగ్ మాస్టర్ స్టాఫ్ అందరికీ కలిసి సుమారు 1,50,000 వరకు మధ్యవర్తిగా ఉండి ఇప్పించాను. సరే ఒక రోజున ఏం జరిగిందంటే అర్ధరాత్రి విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు సీరియస్ అయిపోయింది అనమాట. నాకు విజయవాడ విజయ టాకీ సెంటర్లో నక్కల్ రోడ్ అంటారు అక్కడ సాయి హాస్పిటల్ బాటా స్వరూపం పక్కన సాయి హాస్పిటల్ అందులో జాయిన్ చేస్తే సెల్స్ అన్ని పడిపోని బ్రతకడం కష్టమన్నారంట. నేను సోమవారం నుంచి శనివారం వరకు నాకంటూ ఒక భక్తి అంటూ ఉండేది. నా భక్తి నేను చేసుకునేవాడిని. వాళ్ళందరినీ పిలిచి నాకు జవాబు ఇవ్వమని లేదా స్వస్థ ఇమ్మని అడిగితే నాకు ఎవరు జవాబు ఇవ్వాల. ఎవరు హాస్పిటల్కి వచ్చినా నాకు మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటంటే మాస్టర్ గారు చచ్చిపోతాడు. ఇంకా ఎంత వేదన వచ్చేసింది, బ్రతకాలని ఆశ పెరిగింది. అలాంటి సమయంలో మా అమ్మగారు ఒక ప్రేయర్ ఆయిల్, ప్రార్థనా తైలం తీసుకొచ్చి నా భార్య తంటంగా లక్ష్మణరావుకు ప్రార్థన చేస్తానన్నాను. సరే అడిగాను, అమ్మ ఏంటి ప్రయోజనం అంటే నువ్వు నమ్మితే దేవుడు మహిమ చూస్తామంది, నాకు బ్రతకాలని ఆశ ఉందమ్మా చేయమన్నాను. ఆవిడ సిలువు గుర్తేసి నెత్తిమీద చేసి ప్రార్థన చేసింది. దేవుని శక్తి నన్ను తాకింది. ఒక్కసారి నాలో ఉన్న బలహీనత బయటికి వెళ్తూ నేను కళ్ళార చూడగలిగాను. ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఒక మోసం ట్యాబ్లెట్ను ఒక వాంతుల ట్యాబ్లెట్ ఇచ్చింది. వేసుకోగానే నిజంగా వాంతులు కట్టడుకొని విరోచనాలు కట్టడుకొని భోజనం పెట్టారు. 3 రోజుల్లో ఇంటికి తీసుకొచ్చేసారు. అద్భుతం అనమాట. అప్పుడు నేను అనుకున్నాను మా అమ్మగారు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని. నమ్ముకున్న తర్వాత మా అమ్మగారు ఏం చేసిందంటే 80 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొనిచ్చింది నాకు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినానని చెప్పింది. నేను ఉదయం 4 గంటలు లేచి 2 గంటల వరకు వంట మాస్ చేసి 2 గంటల నుంచి రాజీవ్ గాంధీ పార్క్ అని ఉంటుంది విజయవాడలో, అందులో ఫోటోలు తీస్తూ ఉండేవని. అలాంటి నా డ్యూటీ ఎప్పుడైతే నేను ప్రభుని నమ్ముకున్నానో ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు చదువు లేదు, నేను ఎందుకంటే చిన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత పాలేరుతాను ఉండి చదువుకోలేదు కదా. చదువు లేకపోవటం వల్ల ఆ ఫోటోలు తీయటం అవి తీయటం ఈ బైబిల్ ఒక సిస్టర్ గారి చేత చదివించుకుని ఆధ్యాత్మికంగా బలపడుతున్న సమయంలో ఆ రోజుల్లోనే ఈ విజయవాడ గవర్నర్ పేట నుంచి వన్ టౌన్ వెళ్తానికి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. అప్పుడు మా ఇల్లు కాలవడిని అడ్డు ఉండి ఇల్లు తీసేశారు, జేసీబీ తీసి మొత్తం కూల్చేశారు. అదే సమయంలో హోటల్ కూడా తీసారన్నమాట, క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి. భాస్కర్ రావు పేట అంటారు అదంతా తీసేసి
రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట అంటారు అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. వాంబే స్కీమ్ కింద సింగనగర్ సగం అక్కడ సగం అయితే తీసేశారు. తీసేస్తే నేను సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మీరు ప్రభుని నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే అవన్నీ సామెత గంధం 24 అధ్యాయం 10 వచనం చూపించి శ్రమ దినమును నువ్వు కొమ్మిని వెళ్ళా శాతకన్నాడు పోతావు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకు, యోగ గ్రంథం 34 పరిచుకుని విజ్ఞానం గల మనుషులారు నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయటం అసంభవం, సర్వశక్తిని దుష్కారం చేయటం అసంభవం అని చెప్పి ప్రార్థన చేసింది. దేవుడు మహాకృప ఏంటంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక అద్భుతం ఏం చేశారంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాంబే స్కీమ్ మీద దేవుడు ఇల్లు ఇప్పించాడు. దేవుడికి మహిమ కలిగింది, వాళ్ళకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి నేను తేలేదు, సిమెంట్ నేను తేలేదు, వాళ్ళకి కట్టించి పట్ట చేతికి ఇచ్చారు, ఇల్లు వచ్చింది. ఎప్పుడైతే వాటర్లు కూల్చారో అందులో వర్కర్స్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవటం, ఈ కనిగిరి నుంచి అనపర్తి నుంచి రోజు బరులు ఇచ్చే రెడ్లు ఉంటారు కదా, వారు వచ్చి ఆ ఇంటి అడ్రస్ పట్టుకుని వచ్చి మాస్టర్ నాకు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒత్తు ట్యాచర్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్యాచర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాం. ఇంకో మాకు స్పందన నోటు కట్టాలి వారం వారం, దానికి డబ్బులు లేవు. ఇంకో రోజువారీలు కట్టాలి వాళ్ళు, నాకు నేను తీసుకోలేదు కానీ వాళ్ళకి మధ్యవర్తిగా ఉండటం వల్ల నన్ను కట్టమన్నారు. మనుషులు నన్ను అప్పు చెప్పండి, డబ్బులు అన్న అప్పు చెప్పండి అంటే ఇక మనుషులు ఎక్కడుంటారో తెలియదు. వాటర్ పని వాళ్ళు ఈరోజు ఇక్కడ పనిచేస్తారు, రేపు అక్కడ పనిచేస్తారు. అందుకే ఆ పరిస్థితులు నేను ఏం చేశానంటే నేను అప్పు చెప్తానని నేను చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా భార్య ఈ స్పందన వాళ్ళు తీసుకెళ్లారు, లేటర్ వచ్చి తీసుకెళ్ళింది. తర్వాత పిల్లలేమో పైప్ రోడ్డు స్కూల్లో జాయిన్ చేస్తాం, నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకా 12 టాబ్లెట్లు ఎలాగో సంపాదించాను అనమాట, చనిపోవటానికి సంపాదించి తలుపేసుకుని చనిపోదాం అనుకునే సమయంలో మా అక్క డోర్ కొట్టింది. అదే సమయంలో టాబ్లెట్లు వేసుకుందాం అనుకునే సమయంలో అక్క డోర్ కొట్టింది. తలుపు తీసాను. ఏంటి అక్క అంటే, సరే ఆవిడ ఎక్కడ కొవ్వూరు దగ్గర ఔరంగాబాద్ నుంచి వచ్చింది, తమ్ముడు ఏదైనా మీ ఆవిడ ఏదంటే ఎలాగో స్పందన వాళ్ళు తీసుకెళ్ళారంటే, సరే ఆ గొడవలన్నీ నాకు ఎందుకు, నాకు 15,000 ఇవ్వాలి ఎప్పుడు ఇస్తావు అని అడిగింది. అక్క డబ్బులు 15,000 లేక ఇలా డబ్బులు లేకే కదా అక్క ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానంటే, ఆవిడ అన్న మాట ఏంటంటే నువ్వు ఫ్యాన్ కురేసుకుంటావు, ఏంటో తాగుతావు, రైలు పట్టాల కింద పెడతావు, నాకు అనవసరం, నా డబ్బులు నాకు ఇచ్చి చచ్చిపోవాలి. ప్రియులారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏదైనా మనకు కష్టం వస్తే ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటాం, ఇంట్లో వాళ్ళు కష్టం, ఇంట్లో వాళ్ళ వాళ్ళకి కష్టం వస్తే చెప్పుకోవటానికి అవకాశం లేదు. అక్క ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను నేను చెప్పని చెప్పి ఆమెను అక్కడే కూర్చోబెట్టి నేను మన విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే డబ్బులని పట్టాలు ఉంటాయి, ఆ పట్టాల మీదకి వెళ్ళి పండుకుంటుకోను. పండుకుని నేను ఏదో ఒక క్వార్టర్ 90 మందు తాగి పడుకుంటే ఇప్పుడు మీకు అసలు సజీవంగా కనపడేవాడు కదా, కోపం మీద వెళ్ళి పండుకున్నాను. పండుకుని అలా రైలు పంట రైలు ఎంక చూస్తుంటే టప్ 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 అంట సౌండ్ చేసుకుంటూ రైలు వచ్చేస్తుంటే గుండు దడ వచ్చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుని ఇంటి వరకు వచ్చేసాను. ఇంటికి ఎంత పరిగెట్టుకు వచ్చానంటే నాకు అనిపించింది సావటం కష్టం అనిపించింది నాకు. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చేసరికి మా అక్క డబ్బులు వేయరండి, డబ్బులు గిబ్బులు అడిగా ఉంటే మరీ అడుగునదు అని చెప్పి ఆవిడ నేను తిట్టేసి పంపించేశాను. అవసరం ఉన్నప్పుడు బాబు నాయన అంటారు, ఇప్పుడు ఎలాగంటారు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తలుపు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్లు అలాగే చూస్తున్నాయి, ఇంకా వేసుకుంటలేదు ఏంటి నన్ను అన్నట్టు. ఆ టైంలో ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకునే సమయంలో నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఇదిగో ఈ పాప డిస్ప్లే చేస్తారు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. సాయి రాజేశ్వరి నాకు చాలా ప్రాణం అనమాట, నా కుమార్తె అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఎంత కోపం వచ్చినా మా అమ్మాయి డాడీ అని దగ్గరికి వచ్చి నన్ను కూల్ చేస్తే కోపం అంతా తగ్గిపోయింది. ఆ పాప గుర్తొచ్చింది. 5వ సంవత్సరంలో నాన్న చనిపోయాడు, అమ్మమ్మ వేరే మ్యారేజ్ చేసి పంపించేశారు, అమ్మమ్మ తాతయ్య పెంచారు మమ్మల్ని. ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు కూడా అనాథలు అయిపోతారనే విషయం నాకు అర్థమైపోతుంది. అంతకుముందు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే, నీకు ఎంత కావాలో అంత సహాయం చేస్తాను కానీ నువ్వు పట్టుకున్న బైబిల్ని విడిచిపెట్టమని చెప్పాడు ఆయన. నేను అన్నాను చెత్త సలహాలు చెప్పొద్దు, చేతితే సహాయం చేయలేకపోతే లేదని చాలా సీరియస్ అయ్యా. ఆ మాటకి తన భార్య ఏమందంటే, సలహాలు చెప్పడానికి మేము పని చేయనప్పుడు డబ్బులు ఇస్తానికి మేము ఎందుకు పని చేస్తాం, వెళ్ళి ప్రార్థన చేసుకుని యేసుబాబుని అడుక్కోమంది. ఆ మాట అప్పుడు గుర్తొచ్చింది, పిల్లరా అసలు ఎంతమందిని అడుగుతున్నాను కదా, నేను ఏసైనా అడగట్లేదని చెప్పి మోకలేసి ఆకాశం వైపు చేతులు ఎత్తి మా అమ్మగారు ప్రార్థన చేస్తాను. నేను చూసాను గంటలు గంటలు అలాగే నిలబడేది, ప్రభు నువ్వు తప్ప నాకు సహాయం చేశాను, నాదులు లేడని కుమ్ములు 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 ఏడుస్తూ ప్రార్థన చేశాను. నా బిడ్డలను అనాథం చేయొద్దు, నాకు 150,000 మీరు ఇస్తే నేను బ్రతుకున్నంతకాలం నీ చేవ చేస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకున్నాను.
బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 50:15 వచ్చింది ఒక చక్కటి మాట ఉంటుంది, ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుకుని నేను నిన్ను విడిపించేదనని. అలాగే యిర్మీయా 33:3 ఏముంటుందంటే, నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నేను అదే ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసి చేసి ఆమెన్ అన్న తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుందామంటే నాకు ధైర్యం సరిపోవట్లే. ట్యాబ్లెట్ దగ్గరికి చేయాలి కానీ నోటి దగ్గరికి ట్యాబ్లెట్ రావట్లే. సరే ఒక నిమిషం ఆగి తర్వాత వేసుకుందామని చెప్పి మంచం మీద కూర్చుని అలా ఆకాశం వైపు అలా చూస్తున్నాను. తలుపు వేస్తుంది, నేను ఒక్కడే ఉన్నాను. స్లాప్లో సిలువాకారం కనపడుతుంది. నేను మనసులో అనుకున్నా సిలువ అంటే శ్రమలకి గుర్తు, నాకేమన్నా శ్రమలు తక్కువ ఉన్నాయా అని నేను అనుకుంటుంటే నాకు ఒక స్వరం వినపడుతుంది, పిల్లరా నా కృప నీకు చాలని. నేను ప్రభు మాట్లాడుతున్నారని విషయం నేను గ్రహించి నీ కృప ఉంటే నేను ఎందుకు చచ్చిపోతాను, ఎలాగంటే మళ్ళీ వినపడుతుంది నేను చనిపోమన్నాను. అప్పుడు నేను అన్నాను, లేదు ప్రభు ఎప్పుడు బాగా తట్టుకోలేక నేనే చనిపోదాం అనుకుంటున్నానంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను ఎన్నుకున్నా ఏర్పాటు చేసుకున్నాను, ఈ లెటర్ నేను ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి రామకృష్ణాపురంలో సత్యానందం అనే పాస్టర్ గారి దగ్గరికి చూపించమని ఆ స్వరం చెప్పగలిగినాను. ప్రియులారు చాలా స్పీడ్ మీద వెళ్ళిపోయాను, చూపించాను ఆ పాస్టర్ గారికి లెటర్ చదివేదైనా ఆ ఫైల్ చూసి ఏంటి నిరీక్షణ కానీ తెలుగు తక్కువ చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు అంటే, సరే పోలీస్ కమిషనర్ అప్పట్లో సురేంద్ర బాబు గారు అని మంచి ఆఫీసర్ ఉండేవాళ్ళు, ఈ కాల్ మనీ వ్యాపారం ఈ వడ్డీల వల్ల చాలామంది చనిపోతున్నారని ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే నాకు తెలియపరచిందని జిల్లా ఎడిషన్లో ఆయన నెంబర్ ఇచ్చారంట. ఈ పాస్ గారు నెంబర్ పెట్టుకుని కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పేద్దాం వీళ్ళందరి వల్ల నాకు ప్రాణాపాయ స్థితి ఉందని చెప్తామన్నారు. నేను వద్దండి అయ్యారు, ఎవరి గురించి ఎవరి మీద కేసు పెడతాం నాకు ఇష్టం లేదన్న. మరి ఏం చేస్తాం నిరీక్షణ అన్నారు. అది మీరే చెప్పండి అయ్యారు, ఇది ప్రభు పంపించారు కదంటే ఆయన ప్రార్థన చేసి చెప్పిన మాట. భారంగా ప్రార్థన చేశారు శాంతరత్న అమ్మగారు, సత్యనారాయణ గారు ప్రార్థన చేసి వారు అన్నది ఏంటంటే, గవర్నమెంట్ వారు ఉచితంగా ఇల్లు ఇచ్చారు కదా నన్ను నమ్మేసుకుని అప్పులు తీర్చుకొని మాత్రం దానికి సావటం ఎందుకని వారు తీసుకుని వచ్చి మళ్ళీ బాంబే కాలనీకి తీసుకొచ్చిన బాధితను అమ్మా ఇంకొని చనిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు, ఇదిగో ఇల్లు అమ్మేసుకుని మీ అప్పులు తీర్చుకోండి అంటే నా భార్య ఏమందంటే చనిపోతే అందరం కలిసి చనిపోదాం అలాంటివి చేయొద్దు అంది. సరే ఎవరూ చనిపోవడం లేదని చెప్పి నెల రోజులకు సరిపడే సరుకులు వారే ఇప్పించి ఇల్లు అమ్ముకుని అప్పు తీర్చుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళమని వారు సలహా ఇచ్చారు. సో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వాళ్ళ ద్వారా ఒక మంచి ఆలోచన కలు చనిపోవాలనే ఆలోచన అది నీకు వస్తుందంటే అది సాతాను ప్రేరణే. మన దేవుడు చనిపోయే వారిని సైతం బ్రతికించేదేవుడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేదేవుడు. అలాంటి దేవుడి దగ్గర నేను నిజంగా ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఒక మార్గాన్ని చూపించాను. సరే వారు వెళ్ళిపోయారు. తర్వాత మేము ఇల్లు అమ్ముకుని ఈ కొవ్వూరు అనే ప్రాంతం అది ఔరంగాబాద్ వచ్చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం, భార్య నేను ప్లాన్ చేసుకున్నాం. అలాంటి సమయంలోనే మా అత్తగారికి కాలేజ్ చేయబడిపోయింది. ఆ కాలేజ్ చేయబడిపోతే దైవజనులు పోలవరం లేడీస్ పాస్టర్ గారని ఇలా వాళ్ళందరూ ప్రార్థన ద్వారా ఆవిడకి స్వస్థ వచ్చింది. ఆవిడ కూడా మా దగ్గరే ఉంది, అది కూడా మాకు భారమైంది. అలాంటి సమయంలో ఇల్లు అమ్ముకుని మేము కొవ్వూరు వచ్చేద్దాం అనుకునే సమయంలో కే దస్తగిరి గారు అంటే మా వాండర్ గారు రాజీవ్ గాంధీ అని హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ అని రాజీవ్ గాంధీ పార్క్ పక్క ఉంటుంది, అక్కడ సిల్లీ క్యాంటీన్ అని పెట్టి లక్ష్మణ్ రావు రేపు వచ్చి నువ్వు డ్యూటీ ఎక్కని చెప్పి మేనేజరు ఆయన వచ్చారు బాంబే కాలనీకి. ఆయన అన్నా నేను లేదన్నా మేము ఇల్లు అమ్ముకుని మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే, ఏంట్రా నీకు ఇబ్బందులు ఏంట్రా అన్నాడు. కొన్ని అప్పులు ఉన్నాయన్న, నీకు ఎంత డబ్బులు కావాల్సి అంత నేను ఇస్తాను, ముందు డ్యూటీ ఎక్కను. ఎందుకంటే నేను ప్లేట్లు కడిగే స్థితి నుంచి వంట మాస్తాయి వరకు ఆయన దగ్గరే పనిచేశాను, మేము అన్నాన్ని పిలుస్తామని నేను ఇస్తాను రా అన్నాడు. సరే పెద్ద ఆయన మాట కాదనకూడదని తెల్లారి వెళ్ళి డ్యూటీ ఎక్కాను. డ్యూటీ ఎక్కి 2 రోజులు డ్యూటీ చేసిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, లక్ష్మణ్ గారు బయటకు రాన్నాడు కేకేశ్వరి వెళ్ళాను ఏంటన్నాను, నీకు ఎంత కావాలి నీకు డబ్బులు అన్నారు. వాస్తవానికి నాకు 150,000 రూపాయలు అవసరం ఉంది. నేను అన్నాను ఇలా 150,000 అవసరం ఉంది కానీ అది చెప్పడానికి ధైర్యం చాలక ఒక 70,000 కావాలన్నా అన్నాను. వెంటనే 7 గంటలు ఇచ్చాడు. దేవుడికి నా మనకి మహిమ కలిగింది కాక. నిజంగా ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి 70,000 క్యాష్ ఇవ్వటం అంటే అది సాధారణమైన విషయం కాదు, ప్రభు కృప మాత్రమే. ఎప్పుడైతే ఈ డబ్బులు ఆయన ఇచ్చారో ఆనందానికి హద్దులు. నా భార్య దగ్గరికి వచ్చి చూసావా ప్రభు ఎంత కార్యం చేశాడని. ఇంకా మేము ప్రతి ఆదివారం నా భార్య కూడా మా అత్తగారికి ఆ కాలు చేయి పడిపోతే సేవకులు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత రావటం వల్ల నా భార్య కూడా ప్రభు గొప్పవాడని గ్రహించి తను రక్షణ పొందింది, మా అత్తగారు రక్షణ పొందింది, నేను నా పిల్లలిద్దరూ ఆదివారం 10 గంటలకు ప్రార్థన అంటే వెంటనే
9 గంటలు వెళ్ళిపోయి పరిచయం చేస్తాను. ఆధ్యాత్మిక ఎదుగుతున్న సమయంలో నాకు ఒక దర్శనం ప్రియులరా. ఆ దర్శనం ఏంటంటే నేను పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అలా పరిగెట్టుకుని వెళ్తున్న సమయంలో ఆకాశం నుంచి ఒక వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. నాకు భయం వేసి పరిగెట్టుకు వెళ్ళి బంద్రకాలలో దూకేశాను. ఆ దర్శనంలో దూకేసిన తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా నేను నిన్ను కొన్నాను, నా సేవ చేయని. అబ్బా ఏం అర్థం కాలే, తెర చూస్తే మంచం మీద ఉన్నా. ఈ మాట ఔరంగాబాద్కు ఫోన్ చేసి మా అక్కతో అన్న, అక్క ఇలాగా ఏంటి స్వర్ణం ఆకాశం నుంచి వినపడుతుంది నా సేవ చేయమంటే, అప్పుడు ఆవిడ ఒక సందర్భం చెప్పింది. ఔరంగాబాద్లో పాక జగన్నాథరావు కుమారుడు సూర్యబాబు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి దేవుడు దర్శనం చూపించి అనవర్పడని తణుకు దగ్గర అనవర్పడనే ప్రాంతం సేవకి వెళ్ళమని చెబితే, ఆ సేవకి వెళ్లకుండా ఉన్నందుకు మరణకరమైన రోగం వచ్చి హాస్పిటల్లో సావబతుకుల మధ్యలో ఉన్నారంట. అలాంటి సమయంలో దైవజనులు జానరత్నయ్య గారు వాళ్ళ పాస్టర్ గారు అనమాట వెళ్ళి, నానా నువ్వు దేవుడి దగ్గర ఏమన్నా ఒప్పుకోవాల్సిన మేము ఒప్పుకో ప్రభు బాగు చేస్తారంటే, అయ్యా నాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు ఇలా అనవర్పడి వెళ్ళమన్నారంటే, అయ్యో ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడైనా సరే నేను సేవకు వెళ్తాను ప్రభు అని ప్రార్థన చెయ్యి నేను కూడా ప్రార్థన చేస్తానని ఆ దైవజనులు ఈయన కలిసి కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన స్వస్థపరచడం, ఆయన బ్రతికిన తర్వాత అనవర్పడి వెళ్ళి సేవ చేస్తున్నారనే విషయం మా అక్క మట్ట మంగళక్ష్మి చెప్పింది. విషయం చెప్పిన అక్క నేను ఏం చెయ్యాలంటే దేవుడు సేవకి వెళ్ళమన్నారు కదా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని 3 రోజులు ఉపవాసం ఉంటే అడగమంది. ఆ దేవుడు నన్ను మరణం నుంచి బ్రతికించాలి కనుక దేవుడు సేవ చేస్తానని నేను తీర్మానం చేసుకున్నాను కనుక ఒక 3 రోజులు ఉపవాసం ఉండి డ్యూటీ చేస్తాను. తెల్లవారుజాము 3 గంటలు లేచి ప్రభా నేను సేవకి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా ఎక్కడికి వెళ్ళాలని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో నేను ఉండగానే రాజమండ్రి గతి సమీపంలో కొవ్వూరు పట్టణంలో శ్రీనివాసపురం వాంబేక్ కాలనీ అంటారు దీన్ని, ఇప్పుడు వివేకానంద జంక్షన్ పెట్టారు దీని పేరు. అయితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా ప్రభు నాకు దర్శనంలో చూపించి ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు సేవ చేయవలసిన ప్రాంతం ఇదే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి తీరా చూస్తే నేను మోకలేసి ప్రాంతంలోనే ఉన్నాను. అయ్యే ఈ బాట నా భార్య చెప్పా, ప్రభు సేవ చేయమన్నారు కదా అది కొవ్వూరుకి సమీపం కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర చేయమన్నారంటే, ఆమె ఏమందంటే సెలవు పెట్టారండి మనం వెళ్ళి చూసి వద్దాం ఆ ప్లేస్ ఎలాగుందండి. 4 గంటలు నేను డ్యూటీకి వెళ్ళాలి, తెల్లరి గట్టి 4 గంటలకు వెళ్ళి సెలవు చెప్తాను, ఓనర్ గారు ఏమో 10 గంటలకు వస్తారు. సరే వెళ్ళి క్యాష్లో రెహమాన్ భాయ్ని జలని సూపర్వైజర్ రెహమాన్ భాయ్ క్యాష్ తిరుగున్నారన్న, నేను ఒక రోజు సెలవు తీసుకుంటానన్న. అంటే అయితే గణపతి మాస్టర్ నేను పగలు నైట్ చేయమన్నా, రేపు వచ్చి నేను నైట్ పగలు చేస్తానంటే ఆ మాస్టర్ కూడా అలాగే అన్నాడు. సరే చెప్పాను, వచ్చాను పొద్దున్నే 6 గంటలకు రత్నజలు ఉంటే 9 గంటలకు వెళ్ళాలి రాజమండ్రిలో దిగి ప్రాంతం అంతా నేను ఉండే ప్రాంతం అంతా చూసి అక్కగా 15 వేలు ఇవ్వాలి ఔరంగాబాద్ వెళ్ళి 15 వేలు ఇచ్చి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం. సరే ఈలోపు నాకు ఒక ఫోన్ వస్తుంది, ఏంటంటే ఆ ఫోన్ చాలా మా వాంట వాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు, నువ్వు సాయంత్రానికి రాకపోతే నీ రెండు కాల్ తీసేస్తాను అలాగే వార్నింగ్ ఇస్తే ఏం జరిగింది అండి అని అంటే, నువ్వు డబ్బు చెప్పారంట పని వాళ్ళు అందరూ లక్ష్మణరావు రాత్రి 70 వేలు పట్టుకుని పారిపోయి వెళ్ళిపోయాడు, ఇల్లు అమ్ముకుని పారిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పారంట. ఆ మాటకి ఎంతో కోప్పడిపోయారు. అక్కడ ఏం జరిగింది, నైట్ చేస్తానన్న గణపతి మాస్టర్ డ్యూటీ చేయకుండా ఉండడం చేత ఎవరో కొత్త మాస్టర్ని తీసుకొచ్చి వంట దగ్గర పెడితే వంటలన్నీ సెలగొడితే ఏం కస్టమర్లు ఏంటి ఐటమ్ ఎలా ఉన్నాయి మా డబ్బులు మాకు ఇచ్చానని క్యాషియర్ దగ్గర గొడవ చేస్తే ఆ టైంలో ఓనర్ గారు ఇచ్చాడంట. ఏంటి గొడవ అంటే ఐటమ్ బాగాలేదంటే లక్ష్మణరావు గారిని పిల్లనంటే లక్ష్మణరావు రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడని ఆయన లేనిపోని మాటలు ఆయనకి చెప్పడం, ఆయన కోపంతో రౌద్రుడైపోయాడు. ఎప్పుడైతే ఆయన కోపడ్డాడో అయ్యో నన్ను చంపేస్తాడనే భయంతో నేను ఇక విజయవాడ వెళ్ళలేదు. నా భార్య నన్ను విజయవాడ వెళ్ళి అప్పు తీర్చేసరా నేను తర్వాత వస్తానని చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది, విజయవాడ బయలుదేరి వెళ్ళిపోయింది. ఇదో పోలీసాగ నుంచి వీళ్ళు నేను రామకృష్ణ నగర్ అని ఒక సముద్రి గారు ద్వారకా నగర బస్ స్టేషన్ అని ఉంటుంది, అక్కడ 6 బస్ స్టాప్లో కైలాసగిరి బస్సు పెడతారనమాట. ఒక 5000 అమ్మే హోటల్ ఒకటి ఉంది, అక్కడ నా ఫ్రెండ్ వీరస్వామి అని ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆ మాస్టర్ గారు నేను అడిగాడంటే రామకృష్ణ గారు ఏదన్నా మంచి మాస్టర్ ఉంటే చెప్పి మాస్టర్ ఎంత కావాలో అంత అడ్వాన్స్ ఇస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడంట. నా నెంబర్ ఇచ్చాడు ఆయనకి, ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి మాస్టర్ గారు మీకు ఎంత కావాలో అంత అడ్వాన్స్ ఇస్తాను ఎప్పుడు వస్తారంటే నేను ఇప్పుడే వస్తానని చెప్పి
నేను వైజాగ్ వెళ్ళిపోయాను, నా భార్య విజయవాడ వెళ్ళిపోయాను, మేము వచ్చింది కొవ్వూరు ఎందుకంటే దేవుడు చూపించిన ప్రాంతం ఉందా లేదా అని వచ్చాం. చూడండి, దేవుడి పని మనం చేస్తానికి ముందు వస్తే శత్రువైన అపవాది సాతాను గారి సెలరేగిపోయి అక్కడ వాండర్ గారిని రచ్చగొట్టాడు. ఇదిగో వైజాగ్ వాండర్ గారికి డబ్బని ఆ చూపించాడు. వెళ్ళాను, 2 నెలలు డ్యూటీ చేశాను, పని బాగా నచ్చింది. మాస్టర్ మీకు విజయవాడలో వైజాగ్లో మీకు మంచి ఇల్లు కొని పెడతాను, విజయవాడ ఇల్లు అమ్మేసుకుని అప్పులో నీ తీర్చేసుకుని మీరు మీ భార్య పిల్లలందరూ వచ్చాయండి వైజాగ్ అంటే. ఆయన ఏం చేస్తారంటే ఒక ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి 15,000 రూపాయలు క్యాష్ చేతికిచ్చి మీరు వెళ్ళను, నాకు డబ్బు అంశాలు చాలా ఉంది, ఏటీఎం కార్డు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వెళ్ళాను విజయవాడ వెళ్ళాం, అప్పులన్నీ తీర్చేసుకున్నాం, నేను నా భార్య నా కొడుకు నా కుమార్తె మా అత్తగారు కలిసి వైజాగ్ బయలుదేరి వస్తున్నాం. మధ్యలో అవరంగాబాద్ అంటే కొవ్వూరు మా స్వగ్రామం వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరి వెళ్తున్నాం. మట్ట అక్కమని ఆమె పరిశుద్ధాత్మ నిండుకుని చెప్తుంది, దేవుడు నీకు సేవ చేయమని ఇక్కడ చెప్తే నువ్వు వంటమానంటూ అక్కడికి వెళ్తున్నావు, వెళ్ళొద్దంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే 2 కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఆయన నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, ప్రభు చెప్పిన మాట విన్నానంటే నేను వెళ్ళా. మా గౌడాసులో ఫస్ట్ నమ్ముకున్న ఆవిడ ప్రభువుని, ఆవిడ పరిశుద్ధాత్మ వరం ఉంది ఆవిడికి, ఏడ్చింది వెళ్ళా, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మా పిల్లలు రామనాథ్ స్కూల్లో జాయిన్ చేశాం, ఆసిల్మేట్లో అద్దెలు తీసుకున్నాం, ఇదిగో ద్వారకానగర్ బస్ స్టేషన్లో క్యాంటీన్లో జాయిన్ అయిపోయాను. ఒక రోజున కుటుంబంగా కూడి ప్రార్థన చేసుకున్నాం, మా అత్తగారు దగ్గరగా కేకేసి లక్ష్మణ్ దేవుని ఇక్కడ ఉండొద్దు, దేవుని సేవకి వెళ్ళిపోను అని చెప్పి అక్కడే కుప్పకూలిపోయింది. ఆ రాత్రి కేజీహెచ్ హాస్పిటల్లో తీసుకెళ్తే తెల్లారి చనిపోయింది. చనిపోయే ముందు ఒక 5 నిమిషాల ముందు నా చెయ్య నా భార్య చెయ్యి చేతిలో చేయించుకుని మీరు దేవుని సేవకి వెళ్ళిపోండి కొవ్వూరు అని చెప్పి చచ్చిపోయింది. మాకు పక్క వాళ్ళు కూడా ఎవరో తెలియదండి వైజాగ్లో. అప్పుడు నేను ఆసిల్మేటలో మోసెస్ పాస్టర్ గారు అని సంఘ యజమానులు ఎదుర్కొని ఉంటుంది, ఆ చర్చికి వెళ్ళి ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేస్తే సంఘంతో కలిసి వచ్చి ఆ సమాధి కార్యక్రమం అక్కడ చేశారు. ఒక 2-3 రోజులు సెలవు పెట్టి అలాగే ఏడుస్తున్నాం, వచ్చిన 4 రోజుల్లో ఎలా జరిగిందని ఏడుస్తుంటే మా వాండర్ గారు కవర్ చేసి అన్నాడు, నా కార్డులో వాడిన 50,000 నాకు డబ్బులు అందించేయి లేకపోతే డ్యూటీ అన్న ఇక్క అన్నాడు. నా భార్య ఇలా బెంగ పెట్టుకుంటున్నాడు, ఓకే కూతురు అంటే సరే ఆవిడ ఇంటికాడ ఉంటుందికు క్యాషియర్గా డ్యూటీ ఇస్తాను, నువ్వు వంట మాస్టర్గా జాయిన్ అయిపోయాను. ఇలాగ జాయిన్ అయ్యాను, 5,000 అమ్మిన వాటిలో 10,000, 20,000, 30,000 స్థాయికి వచ్చేసింది. నిజంగా 30,000 అవుతుంది కౌంటర్ వచ్చేస్తుంది. వస్తుంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చి నేను ప్లేట్లెట్స్ పడిపోయి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్ వేరే స్వామిని మాస్టర్ గారిని పంపించి లక్ష్మణ్తో డ్యూటీ చేస్తాడో నాకు డబ్బులు నాకు ఇస్తాడో అడిగని చెప్పి పంపించాడు. వాండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పని చేయకపోతే డబ్బులు ఇచ్చేయమంటారు. డబ్బులు ఇచ్చే స్థితిలో లేను, పని చేసే స్థితిలో లేను. నేను ఆ రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నా, ప్రభా నేను డబ్బులకి వీలు ఉంది కానీ మనసుకి వీలు లేదు, డబ్బులు ఇవ్వమంటున్నాను, నేను ఎక్కడి నుంచి తెను ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి ప్రభు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనమే ఇదిగో ఈ బుక్ మీద మీకు కనపడుతూ ఉంటుంది. నేను గోదావరి నదిలో మునిగిపోయి వెళ్ళిపోతుంటే ఒక కొత్త గోదావరి అనమాట, ఒక్కడిని నేను నదిలో మునిగి వెళ్ళిపోతుంటే ఎస్ఐని దగ్గరికే కేకేశాను, తప్పని చేయబట్టింది అలా నీటి మీద నేను పెట్టి ఒక మాట చెప్పారైనా అనేక మంది నశించిపోతున్నారు నా గురించి ప్రకటించి నువ్వు నా సేవ చేయమని చెప్పాడు. ఆ మాట ఉలుక్కు పడిపోయింది. ఎప్పుడైతే ఆ మాట నేను ఉన్నాను ఉలుక్కు పడిపోయి నాకు సేవ దర్శనం ఉంది కదా అని తెల్లారి వాండర్ గారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణ గారు సార్ నేను దేవుని సేవకి వెళ్ళిపోతాను సార్ నన్ను పంపించేయండి అంటే నువ్వు సేవ చేసుకుంటే నాకెందుకు ఏం చేసుకుంటే నాకెందుకు నా డబ్బులు నాకు వాడేసేదాన్ని డబ్బులు ఇవ్వలేక ఆ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను. నిజంగా నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒకే చిన్న క్యాంటీన్ 5,000 అనేది మేము ఏసే ఆదికాండ 39 ఏసే మా గృహంలో ఉంటా ఇల్లు ఆశ్రయించబడింది, నేను బైబిల్లో చదువుకున్నాను ప్రియులు. ఆ మేము వెళ్ళిన తర్వాత హోటల్ రోజుకి 50,000 కౌంటర్ వస్తుందండి. నేను రోజుకి 50,000 మైసూర్ బజ్జీ చేసి ఉన్నా, నా భార్య క్యాషియర్, నేను లోన సరుకు మాస్టర్ వంట మాస్టర్, నేను బజ్జీ ఇలా వేస్తున్నాను టిఫిన్ చేస్తానికి వచ్చింది. వస్తే నేను అన్నాను నా భార్యతో, ఈ వాండర్ గారు నా వల్ల గొప్పవాడు అయ్యాడు చూడు, 7 షాపులు పెట్టాడంటాడు అని మరీ అంతవరకు బజ్జీ అతను పని చేయకుండా పోతుంది. సామతుల గ్రంథం 16:5 ఒక చక్కటి మాట ఉంటుంది, గర్వ హృదయులందరూ యెహోవా కీలు వారు నిశ్చింపగా శక్తులు
ఈ సాక్ష్యం ద్వారా మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నీ చదువును బట్టి, నీ బలాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి ఎప్పుడు అతిశయించొద్దు. యేసయ్యని బట్టి నువ్వు అతిశయించు, దేవుని జీవం కలిగిన దేవుని బట్టి అతిశయించు, కానీ అందం ఐశ్వర్యం బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు. నేను అన్న నా వల్ల ఈ వంటర్ గారు ఇంత గొప్ప అడిగాడు. ఈ మాట అన్న ఒక 15 రోజులకి ప్రియులారా మీరు నమ్మరు, కానీ దగ్గర అవటం మొదలైంది, ఎక్కువైపోయింది, కఫం పడుతుంది, బ్లడ్ పడుతుంది. పెదవాల్టేరులో టీబీ హాస్పిటల్ ఉంటే అక్కడ మోసెస్ పాస్ గారు అన్నారు, ఒక నిరీక్షణ గారు ఒకసారి మీరు వెళ్ళి టీబీ హాస్పిటల్లో చెక్ చేయించుకోండి, మీకు టీబీ వచ్చినట్టు నాకు డౌట్గా ఉందన్నారు. వెళ్తే ఎన్ని పోస్టుల నుంచి నాకు వాటర్ తీసారండి, సైతాన్య మెడికల్ సెంటర్ అని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఉంటారు, అక్కడ తీసిన తర్వాత టెస్ట్ చేస్తే నీకు టీబీ వచ్చింది, పోయి దగ్గరికి వెళ్తే చచ్చిపోతామన్నారు. ఏ పనిని బట్టి నేను ఎవరి దగ్గర ఆ పని చేస్తానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఏ వ్యక్తి కూడా ఎప్పుడు అతిశయించకూడదు అని నేను చెప్తా ఉంటాను, ఎక్కడికి వెళ్ళిన మాట నేను చెప్తాను. ఆ టీబీ హాస్పిటల్లో పేషెంట్లను అందరినీ చూశానండి, మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు ఎప్పుడైనా మీ దగ్గరలో ఎక్కడ పరిసర ప్రాంతంలో టీబీ హాస్పిటల్లో పేషెంట్స్ చూడండి, చెయ్యి ఇంత లావైపోయి హెచ్ఐవి పేషెంట్లకు అంటి, శరీరం అంటిపోద్ది, ఎముకలకు అంటిపోద్ది, దగ్గు ఎప్పుడేతంగా దగ్గు వస్తుంది, కపం కపం, క్షయవేద అంటారు కదా. ఆ మనుషులను అందరినీ చూసిన తర్వాత నా బతుకు నాకు అర్థమైపోయింది, నేను ఎవరయ్యాను కదా, నేను పనిచేస్తానికి కూడా నాకు అవకాశం లేదు అని డాక్టర్ గారు అన్నారు. 6 నెలలు కోర్సు హాస్పిటల్లో ఉండమన్నారు. నా భార్య వచ్చిందని మేము ఇంటికాడ ఉండే మందులు వాడుకుంటామండి, హాస్పిటల్లో పెట్టిన పేషెంట్ యూజ్ భయపడిపోయింది. సరే ఇంటికాడ ఉన్నా వాడుకోవచ్చు, సపరేట్గా ఓ రూము బెడ్ కంచం అన్ని పిల్లలను కూడా దగ్గరికి చేరనివ్వద్దని చెప్పి అంటే సరేలా చూసుకుంటాను. అప్పుడు ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, అయ్యగారండి నా గురించి ప్రేయర్ చేయండి, నాకు టీవీ వ్యాధి వచ్చింది, నాకు చాలా భయం వేసేస్తుందండి. చెప్పిన తర్వాత ఆయన చెప్పాను, నాకు శ్యామ దర్శనం ఉందో పలానా ప్రాంతం అన్ని చెప్తే ఆయన ఒకే ప్రార్థన చేయమన్నారు. ఇజ్గి అలాగే కన్నీటితో ప్రార్థన చేయండి, దేవుడు మీకు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ కదా, పూర్ణ ఆయుష్ ఇస్తాడని చెప్పాడు. ఇంటికి వెళ్ళి నేను ఒకటే ప్రార్థన చేసాను, ప్రభా నన్ను బాగు చేయి తండ్రి, నేను సేవ చేస్తాను. నా భార్య క్యాసరిగా డ్యూటీకి వెళ్ళిపోయింది, మా అబ్బాయి రామ్నగర్ స్కూల్కి వెళ్ళిపోయాడు, నా 10 సంవత్సరాల కుమార్తె నాకు తోడుగా ఉంది. ప్రియులారు నేను ఫోటోగ్రఫీ చేసేవాడిని కదండి, నా ఫోటోలన్నీ తీసేసి రూమ్ అంతా పేర్ చేసుకుని మధ్యలో అద్దం పెట్టుకుని నా ఫోటోలు చూసుకుంటూ ఉండేవాడిని. అన్ని ఫోటోల్లో లావుగా ఉన్నాను, ఈ టీవీ వచ్చి బొగ్గులు కట్టని గుంటలు పడిపోయి ఈ ఎముకలన్నీ కనపడిపోతున్నాయి, కనపడిపోతుంది, ఏడుపు విపరీతమైన ఏడుపు వచ్చేసేది. నా కుమార్తెకి చెప్పేవాడమ్మా, నేను ఎప్పుడో చచ్చిపోవాల్సినమ్మా, ఇదిగో నీ కొరకే నేను ఊరితో వచ్చే, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు బతికిచ్చాడంటే అప్పుడు నా కుమార్తె రాజు ఏమనేదంటే, డాడీ ఏమీ బాధపడకు డాడీ, మన దేవుడు ఎన్ని ఎముకలను సైన్యంగా మార్చాడు, సమాధిలో ఉన్న లాజర్ని లేపాడు, ఆయన మాట చదివిస్తే అద్భుతాలు జరుగుతాయని నా కొరకు కన్నీటితో ప్రార్థన చేసి సులువు గుర్తులేసి ప్రార్థన చేసే. నేనేమని ప్రార్థన చేసేవాడంటే, ప్రభా నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తాను. ఇలాగా 3 ఇళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ట్యాబ్లెట్లు అయిపోయినాయండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగిందంటే ట్యాబ్లెట్లు అప్పుడే అయిపోవటం ఏంటి అని అడిగారు వాళ్ళు. వాస్తవం ఏంటంటే నా భార్య క్యాషియర్గా క్యాంటీన్లో చేస్తున్నప్పుడు ఒక నర్సు తీసుకొచ్చి అంటే హోటల్ అడ్రస్ ఇచ్చామన్నమాట ట్యాబ్లెట్లు ఇవ్వటానికి. వాళ్ళు ఇస్తే వాళ్ళు 2 బాక్సులు ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇస్తే అట్ట ఉంటుందండి, అట్ట ఆదివారం వేసుకుంటే సోమవారం గ్యాప్ ఇచ్చి మంగళవారం వేసుకోవాలి. ఈవిడ మంచి వ్యాపారం డైలీ ఉంది కనుక ఆవిడ చెప్పింది వినలేదు, వినకపోతే చెప్పి ట్యాబ్లెట్లు ఇందుకు తెచ్చుకొచ్చి డైలీ వేసేసుకోమన్నారని చెప్పింది. మీరు చెప్తే నమ్మరు, 6 నెలలు కోర్సు, 3 నెలలు మింగేశాను. డాక్టర్ గారు అన్నారు, నువ్వు ఇంకా బతుకున్నావేంటే, చచ్చిపోవలసినాడు నువ్వు, ఏమి 4 టాబ్లెట్లు మేము చేశాను అంటే, అసలు టెస్ట్ చేస్తే అద్భుతం ఏం జరిగింది తెలుసండి, టీబీ తగ్గిపోయి నార్మల్గా వచ్చేసింది. ప్రియులర్ ఆ చచ్చిపోవలసిన వ్యక్తిని బతకడమే కాకుండా టీబీ తగ్గిపోగానే నాకు ఆనందంతో గొంతులు వేసేసాను, గొంతులు వేసి ప్రభు గొప్ప కార్యం చేశాడని చెప్పి ఇంటికి వచ్చేసి నా భార్య తనను మనం సేవకి వెళ్ళిపోదాం పదా, దేవుడు అద్భుతమైన రీతిలో టీవీ తగ్గించారంటే ఆవిడ చెప్పిన మొట్టమొదటి మాట పని చూసుకోమంది. కొంప కొంపకి బైబిల్ పెట్టుకుని అడుక్కుంటాం, ముగనస్తు సేవ, ముగనస్తు దర్శనాలు. ఆవిడ బాధ ఏంటంటే సేవకి వెళ్తే మనకి 10 సంవత్సరాల కుమార్తె ఉంది కదా, పెళ్లి చేయలేం, పుష్పవతి అయితే ఫంక్షన్ చేయలేం, ఇక్కడుండి వైజాగ్లో 4 డబ్బులు సంపాదించుకుందామని దాన్ని రిక్వెస్ట్ చేసింది.
నేను వినలే. సమాజం ఏం చేస్తుందంటే సేవ చేసే ప్రతి ఒక్క సేవకుణ్ణి బతకలేక బైబిల్ పట్టుకున్నారు అని చెప్తున్నారు. కాదండి, పిల్లలను అపార్థం చేసుకోవద్దు. బ్రతకలేక కాదండి, మీరు ఎలా బ్రతుకుతున్నారో మేము కూడా అలా బ్రతకగలం. కాకపోతే మా భుజాల మీద వేసే ఒక భారం పెట్టాడు నశించిపోయే ఆత్మల కొరకు మమ్మల్ని ఎన్నుకుని ఏర్పడు. ఈరోజు ఎంతోమంది హతసాక్షులు అయిపోతున్నారంటే దానికి గల కారణం ఏంటి తెలుసండి? దేవుడు వాళ్ళకు పెట్టిన భారం తొందరపడింది. సేవకులు ఏం అనొద్దండి. ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏదో పొరపాటు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అందరూ అలాగ మీరు పోల్చొద్దు. అందరూ అలా పోల్చొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను. ఆవిడ అంటుంది, అడుక్కుంటావు ఆ బైబిల్ పెట్టుకుని మదనాష్ట క్షేమం మదనాష్టం దర్శనాలు నీకే వస్తాయని చెప్పి విపరీతంగా రెచ్చగొట్టేసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక పచ్చడబండి పచ్చడబండ్లు అంటుంది, ఇష్టమైన అడుక్కొట్టేసి తల పగలు కొట్టేద్దాం. ఒకేసారి ఎత్తేసరికి నా కుమార్తె రాజి కాళ్ళ మీద పడిపోయి, డాడీ అమ్మను కొట్టద్దు డాడీ, మన ఇద్దరం సేవకి వెళ్ళిపోదాం, అమ్మ అన్న ఇక్కడ ఉంటానని అప్పుడు నా భార్య చెప్పిన మాట. సేవ సేవ నేర్తున్నది వాటర్ గారికి ఆ వేలు ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చేస్తారా, నేను ఇప్పుడు వచ్చేస్తాను సేవకంగా. టీవీ అంటే తగ్గింది కానీ నాలో బలహీనత అయితే తగ్గలేదు. ఇంకా నేను ఈ బలం పొందుకోవడానికి ఇంకొక సంవత్సరం అయినా సరే కష్టపడాలి. వాండర్ గారికి డబ్బులు బాకీ 50,000 బాకీ తీర్చలే, సేవకి వెళ్తానికి వీడు సహకరిస్తలేదు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు కొట్టేసాను కోపంతో, వస్తావా రావా సేవకని. అసలు చదువు సంజయ్ లేనుడు, ప్రజలకు నువ్వేం బోధిస్తావో అసలు గుడ్డును బాగినట్టు మాత్రం సేవ అంటే ఓర్పు సహనం ఉండాలని చెప్పి ఫైనల్గా నా కుమార్తె చేయబట్టింది. రేపు పొద్దున్న పిల్ల పెళ్ళి అలా చేస్తావు సేవకి వెళ్తాంది, మళ్ళీ సేవకి వెళ్దాము అనే మాట చెప్తే నీ చెప్పించుకుంటాను ప్రియులారా, చెప్పించుకుంటాను. నువ్వు స్థిరత్వం లేని మూర్ఖుడు అంది అయిపోయింది. ఇలా జరిగింది, ఒక 15 రోజులు గడిచింది. అర్ధరాత్రి 1 గంటకు విపరీతమైన జ్వరం నా కుమార్తెకు వచ్చేసింది. వస్తే 200 జీబీలో లేక, అంటే ఫీజు కడతానికి లేక 108 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కేజీహెచ్ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఒకే ఒక ఇంజక్షన్ తీసుకు చేశారు, బెడ్ మీద పడుకోబెట్టి ఈ కాలు చేయ పడిపోయినట్టుగా ఈ మూతు వంకలు వచ్చి ఈ కళ్ళు అలా స్టక్ అయిపోయి, ఏంటి మేము బాగుందమ్మనే కదా తీసుకొచ్చాం, పిల్లకి ఇలా జరిగింది ఏంటంటే ఏమో మాకు తెలియదు అన్నారు. ఇది 2008 మే నెల హాస్పిటల్లో 2వ తారీఖు నైట్ తీసుకెళ్ళాం, 6వ తారీఖు వరకు రోగం ఏంటో కూడా వారికి కూడా అర్థం కాలే. అక్కడున్న మోసెస్ పాస్టర్ గారు మా వార్డర్ గారు వచ్చి మేము వైద్యం బయటికి తీసుకెళ్ళి చేసుకుంటాము, ఈ అమ్మాయిని పంపించామంటే పంపను అన్నారు. పిల్ల కోమలకి అయిపోయింది, కళ్ళు స్టక్ అయిపోతే ప్లాస్టర్ వేశారు మా అమ్మాయికి. నాకు నా కుమార్తె అంటే చాలా ప్రేమ అనమాట, చాలా ఇష్టం. ఎవరి పిల్లలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 10:30 నాకండి, తల్లినైన నువ్వు తండ్రినే నాకు ప్రేమించుకోడు, నాకు పాత్రుడు కాదని. సేవకి వెళ్దామంటే బైబిల్ పట్టుకుని అడుక్కుంటావు, మందనస్తు సేవ పిల్ల పెళ్ళాలి చేద్దాం. ఏ పిల్ల గురించి అడ్డం పెట్టిందో అదే కుమార్తె సోబతుకులో ఉంది. మా వాండు గారు అమ్మాయికి MRI స్కానింగ్ బయట చేయించారు, మెదడుబాబు వచ్చింది, బ్రతికిన అంగవైకల్యంగా ఉంటుందని, ఎలా ఉన్నా పర్లేదండి మా బిడ్డ మా ముందు ఉంటే చాలని చెప్పాము. తర్వాత విజయవాడ శాంతరత్నం పాస్టమ్మ గారికి ఫోన్ చేశాను, అమ్మమ్మ బిడ్డ గురించి ప్రార్థన చేయండి అంటే అర్జెంటుగా నీ కుమార్తెని తీసుకుని నువ్వు కొవ్వూరు వచ్చి దేవుడు మీ అమ్మాయిని మత్తుపోతున్నాడు అంది. ప్రార్థన చేయమంటే పిల్లలు మత్తుపోతున్నాడు, మీకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పి పాస్కర్ని పాస్టమ్మని విపరీతంగా తిట్టేశాను. ప్రియులు తిట్టేసిన తర్వాత ఆవిడ అంది, నువ్వెన్నైనా తిట్టినానా, మీ అమ్మాయిని తీసుకుని అర్జెంటుగా కొవ్వూరు వచ్చాను. మళ్ళా నా భార్య అంది, ఏమండి 4 రోజులు మంటే భోజనం కూడా చేయట్లేదు, కొంచెం గుప్పుడు మెతుకులుతానండి, మీరు బాగుంటేనే కదా మాకు ఏదన్నా చేస్తాను కొంటుందని చెప్పి చేస్తే అన్నం పెట్టింది. కానీ పిల్ల సాగుబతుకులో ఉంటే అన్నం ఏం తింటామండి, ప్లేట్లో ఇలా ఇలా కలుపుతున్నాను, ఇలా ఇలా కలుపుతాను, ఎవరి కోసం బతికించండి నా కూతుర్ని, నేను వెళ్ళి సేవ చేయాలంటే నా కూతుర్ని
బ్రతికించవలసిందని గర్వంతో ఎర్రదీగుతూ మాట్లాడుతున్నాను. ఈలోపు మా అబ్బాయి డాడీ డాడీ అంటూ వచ్చాడు. ఏంటి నాన్న అంటే, చెల్లికి ముక్కంట ఒక పైప్ పెట్టారు కదా డాడీ, ట్యాబ్లెట్లు పొడి చేసి గరాటలో పాలు పోస్తుంటే బ్లడ్ కంట్రోల్ అవ్వకుండా వెనక్కి వచ్చేస్తుంది, అది ఆగట్లేదు. సుమారు ఒక 25 మంది డాక్టర్లు చుట్టూరు పోగిపోయి ఉన్నారు రా డాడీ అంటే. పరిగెట్టి పరిగెట్టి వెళ్ళే జూరికి ఈ గుండెని టపా టపా బాగుతున్నారు. ఈ చేతులు సిలిండర్ వాటర్ ఎక్కేస్తానికి నడవలేదు, గిడ్డ దొరకట్లేదు. అమ్మాయిని చూసి నేను బాగున్న అమ్మాయినే కదా తీసుకొచ్చి ఎందుకు నా కుమార్తెకి ఇలా జరుగుతుందంటే, మీరు ఎందుకు వచ్చారు లోనకి అయినను, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి బయటకు పంపించేశారు. మేము వైజాగ్ 5 వెళ్ళాం. నాకు చుచ్చు వేసినంత ఈ 3 నెలలు టీవీ మేత ఉన్నప్పుడు నా బిడ్డ సిలువు గుర్తుపెట్టాం, ప్రార్థన చేస్తాం, ప్రభు అమ్మ డాడీకి ఏమవ్వకుండా చేతండి, మీ చావ చేస్తామని చెప్పి కోవర్తి కళ్ళు ముందు కళ్ళ ముందు మరణించింది. బిడ్డ కోసం అయితే నా భార్య చావద్దని చెప్పింది, కళ్ళ ముందు వచ్చేసరి మరణించేసరికి ఈ బ్రతుకు బ్రతకడం వేస్ట్, ఆత్మహత్య చేసుకుని సరిపోదాం అనుకుని పరిగెట్టుకుంటూ సముద్రం వరకు వెళ్ళిపోయాను. మేము వైజాగ్ 5 వెళ్ళాం. నేను నా భార్య కుమారుడు కుమార్తె మా అత్తగారు మాతో పాటు ఉండేది. 4 రోజుల్లో అత్తగారు సరిపోయింది. ఇదిగో తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చి 4 రోజులు మంచం పట్టాను. తర్వాత టీబీ మీద వచ్చి 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. ఇదిగో ఫైనల్గా నేను ప్రేమించిన నా కుమార్తె కళ్ళ ముందు మరణించేసరికి బ్రతుకు బ్రతకడం వేస్తని ఆర్కే బీచ్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఆ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. ఈ లోపల ఫ్రెండ్ వేరే సంబంధం మాస్టర్ ఇంకా కొంతమంది చాలా మంది వచ్చి మాస్టర్ గారు మీకు ఏదో దేవుడు పిలుపు ఉందంట కదా, దేవుడు పని చేయండి, చెయ్యకపోవటం వల్ల ఎలా జరిగిందంటే దేవుడు పని చేయకపోతే దేవుడు మనుషులు చంపేస్తాడు, యేసు ప్రభువు చెప్పారంటే నాకు మర్యాద ఉండదని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేశాను ప్రభుని. వాళ్ళు ఎలాగలాగ నన్ను మొత్తం లాక్ వచ్చేసారు. లాక్ వచ్చిన తర్వాత ఆ సమాధి కార్యక్రమం మూసెస్ కట్ చేశారు. మేము వైజాగ్ 5 వెళ్ళాం. ఆ ఇద్దరిని జైల్ రోడ్డు పక్క ఉంటాం, మున్సిపల్ ఆఫీస్ పక్క ఉంటాం, సమాధి తోటలో సమాధి చేశారు. ఆ సంఘం అంతా వచ్చి ఒక 6-7 వరకు ఉన్నారు. ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా భార్య నా కుమారుడు ఒకళ్ళొకరు పట్టుకుని కౌగులు ఇచ్చింది, ఎందుకు మన కర్మ ఎలా కాలిపోయింది, టౌన్లో టౌన్లో ఎలా ఉంటుందంటే అంటే పక్క వాళ్ళు మనల్ని పట్టించుకొని పక్క వాళ్ళు మనల్ని పట్టి ఎవరు బ్రతుకు ఎవరు అడవిడి వాళ్ళకే ఉంటుంది తప్ప మనం. అదే పల్లెటూరు గ్రామాల్లో అయితే ఎవరికన్నా ఏదన్నా జరిగితే ఊరంతా వచ్చి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు కదా, టౌన్లో అలగడం. సంఘం సహకరించారు, వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడుస్తూ ఏడుస్తూ నేను నా భార్య మా అబ్బాయి ఏడుస్తుంటే అలాగే కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నాను. ఆ రోజు రాత్రి 3 గంటల సమయంలో కొంచెం కుణుకు అలా పట్టిందండి. ఒక స్వరం నాకు వినపడుతుంది, నీకు ఇంకా కుమారుడు ఉన్నాడన్న సంగతిని మర్చిపోతున్నావు. నా సేవ చిన్న మాట విన కానీ ముందు దడొచ్చేసింది, సేవ చెయ్యి అనే మాట వినపడుతుంది. నా భార్య తనను వచ్చిన 4 రోజులు తల్లి చనిపోయింది, ఇంకో రాజే చనిపోయింది, టీవీ వ్యాధి వచ్చింది, క్షయవ్యాధి వచ్చింది కదా, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, వద్దు ఇక్కడ మనం సేవ గెలిపోదాం అంటే సేవకు నేను రాను, అసలు ఏ చూపు పేరు ఎత్తుద్దాంగ. ఆ మాట అంటే కొపరకమైన కోపం వచ్చేస్తుంది. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, సరే సేవ కొద్దిలే మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే సరే వాండర్ దగ్గరికి వెళ్ళి చెప్పరండి, 50,000 2 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పరండి అని పంపించింది. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ మేము సేవకి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేయండి సార్ అని ఎలాగంటే ఆయన అన్న మాట ఏంటంటే, నీవు ఇవ్వాల్సిన 50,000 నాకు ఒక్క రూపాయి ఇవ్వద్దు, ఏదో దేవుడు పని చేసుకుంటానన్నావు, ఆ పని చేసుకొని చేసుకోమని చెప్పి 2 చేతులు జోడించాడు. దేవుడికి మహిమ కలిగింది, 50,000 కొట్టివేయబడ్డా. మే నెల 6 తారీఖు పాప తను మరణించే 10వ తారీఖు ఆదరణ కూడుకు పెట్టుకుని నేను నా భార్య నా కుమారుడు ఏ ప్రాంతం అయితే దేవుడు దర్శనం చూపించారు కొవ్వూరు శ్రీనివాసుడు అంబేద్కర్ అక్కడికి వచ్చి ఇదిగో 250 అద్దెలు తీసుకుని తర్వాత ఇంటింటికి వెళ్ళి పిల్ల పోగొట్టుకుని మేము నా భార్య ఇంటింటికి వెళ్ళినా మా ప్రభువుని నమ్ముకోండి అమ్మ అంటే
మీరు మీకు ఏమన్నా అమెరికా నుంచి డబ్బులు వస్తాయా, ఫారెన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రతి ఊరు సువార్త పేరు మీద ఎలాగ వచ్చేస్తున్నారని అవమానం. నేను యేసుప్రభు దేవుడు నమ్ముకోండి అని చెప్తుంటే, నా కుమారుడు యేసుప్రభు దేవుడు కాదు, నా చెల్లిని చంపేసేది అని చెప్పి ఏటువాదులకు మారిపోయాడండి. చాలా బాధ పెట్టేసేవాడు నన్ను, విపరీతమైన బాధ పెట్టేసేవాడు. అలాంటి చాలా బాధపడేవాడు తను. అదే సమయంలో నేను సేవకైతే వచ్చాను కానీ ఒక చదువు లేదు, ఏమి లేదు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రభు, ఈ సేవను ఎలా చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, దైవజనులు ఎస్కే మార్గ్ గారు అని ఎంకటపాలెంలో ఉంటారు ఆయన, దేవుడు దర్శనంలో చూపించి ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. అయ్య గారికి చెప్తే రానన్నా, నా 2 రోజులు నా దగ్గర ఉంది కానీ ఆయన వారి ఇంటికి వెళ్ళి పరిచర్య చేస్తూ ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళం. 2 ముగ్గురుగా సేవ ప్రారంభమైంది. ఇది అలాగే వెళ్తున్నప్పుడు బాబుకి పచ్చకాములు వచ్చేసినాయి. పచ్చకాములు వస్తే సావబతుకుల మధ్యలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే నేను ఒకటే అన్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే నేను సేవకు సమర్పించాను, సేవ చేస్తే దేవుడు నేను స్వస్థపరుస్తాడని చెప్తే, అప్పుడు కన్నీరుతో ప్రార్థన చేసుకున్నారు, ప్రభా నన్ను బాగు చేయి తండ్రి, నేను సేవ చేస్తానని. అద్భుతమైన రీతిలో మా బాబుని దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత కొవ్వూరులో స్కూల్లో జాయిన్ చేసాం, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. దేవుడికి సమర్పించుకున్నారు కనుక నేను కాకినాడలో ఎక్కడో బైబిల్ కాలేజీలో కానీ వైజాగ్లో కానీ జాయిన్ చేద్దామంటే బాబు కేరళ వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాడంటే, శేఖర్ బాబు గారి ద్వారా కేరళ పంపించడం. అక్కడ 4 సంవత్సరాలు ఐపీసీలో కొట్టాయిలో పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత ఉత్తరాఖండ్లో 2 సంవత్సరాలు సువార్త పరిచయం చేసి వచ్చాడు. ఈలోపు నా జీవిత సాక్ష్యం విన్న రాబర్ట్సన్ గారు అని ఒక బ్రదర్, అంటే మాతో పాటు సిల్లీ క్యాంటీన్లో క్యాషియర్గా పనిచేసే ఆ బ్రదరు, విజయవాడ వచ్చినప్పుడు అందరూ వర్కర్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేసినప్పుడు అందరినీ కనుక్కున్న నా ఫోన్ నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేసి, లక్ష్మణ్ రావు ఏం చేస్తున్నాడంటే ఇలా దేవుడు చేయాలని చేస్తున్నానంటే, ఒరే బాబా నువ్వు బహా హైందవ కుటుంబంలో పుట్టినోడు, యేసుప్రభుని తిట్టేవాడు, వాళ్ళటోడు వెళ్ళనమ్మకున్నావు, ఒకసారి నాకు నీ సాక్ష్యం కావాలంటే నేను ఏలూరు వెళ్ళలేదు, ఆయన ఏలూరు వెళ్తే బస్ స్టాండ్లో పాత బస్ స్టాండ్లో కూర్చుని నా సాక్ష్యం అంతా చెప్పినప్పుడు అంత అయిన తర్వాత అన్నాడు, ఈ సాక్ష్యం ఇలా మరుగైపోకూడదు, దీన్ని ఒక బుక్ కింద నువ్వు రాంచి ఎవరి చేత అన్నాను, దానికి ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తానంటే ఇవ్వ ఇలా మొట్టమొదటిసారి ఇది తయారు చేయడానికి కారణం నేనేమో చదువుకోలేదు. ఇక్కడ పసిపేదల్లో పీడ సనగరని ఆ పాస్టర్ గారు ఉంటే ఆ పాస్ గారి దగ్గరికి చెప్తే రోజు వచ్చి 6 నెలలు రాశాడు నా సాక్ష్యం, నేను చెప్పడం ఆయన రాయడం. రాసిన తర్వాత ప్రింట్ చేసిన తర్వాత జరిగిన అద్భుతమే మీకు ఇందాక చెప్పాను. అది ప్రింట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ సాక్ష్యం బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ చనిపోదాం అనుకున్న వాళ్ళు ఆ ఇసాక్ రబ్గా అని చెప్పాను కదా, ఈ సాక్ష్యం బుక్ ద్వారా వాళ్ళు బ్రతికిన తర్వాత అనిపించింది, ఓ నా మీద దేవుడు ప్రణాళిక వేసుకుని ఉన్నాడు, ఈ సాక్ష్యం బుక్ ప్రింటింగ్ ఆకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు బుక్ ప్రింటింగ్ చేసి 80,000 చేశాను. దేవుడు మహాకృపలో 47 మందిని మరణ స్థితిలో నుంచి జీవలోనికి నడిపించాడు. ఏసఐకి మహిమ కలిగాక అది యూట్యూబ్ ద్వారా నిరీక్షణ పాలు మార్చేట, యూట్యూబ్ ద్వారా అనేక ఛానల్స్ ఎలియా ఎలిస్ అనే ఛానల్, అనేక రకరకాల ఛానల్స్లో కూడా సిబిఎన్ ఛానల్ విలియమ్స్ అడ్వైట్ గారు కూడా నన్ను ఎంటర్ చేయడం జరిగింది. ఇలా ప్రభు కృపలు అనేక రకాలుగా వాడబడుతున్నాం. ఇప్పటి వరకు నేను వాడబడిన సంఘాలు వచ్చి 8 రాష్ట్రాల్లో 2,500 ప్లేసులు. శేఖర్ బాబు గారి 4 సంవత్సరాలు ప్రతిరోజు ఆయన వాక్యం చెప్పిన ప్రతి చోట నా సాక్ష్యం చెప్పించాడు. ఆయన ఎంత బుక్ పెద్దదైతే చదవలేరని చెప్పి దాన్ని క్లుప్తంగా రాసి దానికి పేరు పెట్టి బాధపడితే బోధపడలేదని, ఈ రోజుని ఈ బుక్ ద్వారా అనేక మంది ప్రభువైకు ఆకర్షించబడటమే కాకుండా, ఇదిగో ప్రభువుని నమ్ముకుంటమే కాకుండా సేవ పిలుపున్న వాళ్ళు లోపడి దేవుని సేవ చేస్తానని కూడా సిద్ధపడుతున్నారు. ఏసైకి మహిమ కలిగింది కదా. అలాంటి సమయం అలాగా నా భార్యకి తర్వాత ఎన్నిపోసం ఆపరేషన్ జరగటం, తర్వాత ఆవిడకి స్వస్థత కలగటం, ఇంకా సేవలో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన రీతిలో నాతోనే వస్తుంది. ఇక్కడ ఏసఐ సన్నిధి ప్రార్థన మందిరం అని ఒక మందిరం కట్టడం, తర్వాత కింద గృహం పైన మందిరం, దీనికి ఎంతో రామకృష్ణ గారు మా ఓనర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చించి మాకు సహకరించారు. ఇదిగో సంఘం కూడా చాలా సహకరిస్తుంది. అనేక మంది సహకారాల ద్వారా ఈరోజు నేను వాడబట్టడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. నా జీవిత సాక్ష్యం విన్నా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 113:8 ఆయన నేల నుండి దరిద్రులను ఎవనెత్తువాడు, పెంట కుప్పల మీద ఉండి వేదన పైకెత్తువాడు అని. ఇదిగో చాలామంది స్త్రీలు నా భర్తలో మార్పు లేదని ఎడితే మీరు ఈరోజు ప్రార్థన చేయండి, నిరీక్షణ పాలు మార్చిందేవా నా భర్తను మార్చంటే, నువ్వు ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మారుతారు. చాలామంది సమాజంలో ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభు అంటే ఇది ఒక అమెరికా దేవుడు, ఎక్కడో పారం నుంచి వచ్చాడని అంటారు కదా. నిజమే, నేను అలాగే అనుకునేవాడిని తెలియక, కానీ ఈరోజు అనుకుంటున్నాను యేసుప్రభువే నిజమైన దేవుడు,
పాపములు రక్షించుటకు క్రీస్తు లోకమున వచ్చిననే వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమైందని మొదటి తిమోతి 1:15 సెలవిస్తుంటే, అక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించుకు మనుషు కుమారుడికి లోకానికి వచ్చని నిజంగా లోకస్వార్థ 19:10 సెలవిస్తుంటే, ఈ లోకం అనే పాపములు నిన్ను నశించిపోతున్నప్పుడు నన్ను రక్షించడమే కాకుండా నా ద్వారా అనేక మంది రక్షించడానికి ప్రభు కృప చూపించారు. ప్రతిరోజు ఎక్కడో ద్వారా సాక్ష్యము వాక్యము చెప్పడానికి వాడబడుతుందనంటే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఏసైకి కలిగింది కాక. నేను సేవకు వచ్చినప్పుడు 40 రాత్రులు 40 పగలు ఉపవాసాలని ప్రభు అడిగాను, ప్రభు ఈ ప్రజలకు బోధించాలంటే జ్ఞానం కావాలి, నువ్వు జ్ఞానం దయచేస్తే తప్ప నేనేమి చేయలేదని కన్నీటితో ప్రార్థన చేస్తే 37వ రోజున ప్రభు దర్శనం ద్వారా నాతో మాట్లాడు, స్వరం ద్వారా నాతో మాట్లాడు, నా కుమారులను నిలబడు నేను ఆడుకుంటాను అన్న నిజంగా అలాగే ఆడుకుంటున్నాడు. స్తుతి మహిమ ఘనత ఏసైకి మాత్రమే కలిగింది కాక. మీ అందరూ నా సేవ పరిసర కొరకు కొన్ని ప్రార్థించండి. ఇక మీకు ఏమైనా బుక్స్ గట్ట కావాలంటే నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తారు, మీరు నన్ను సంప్రదించవచ్చు. 600 పాటలతో నా కూతురే లేనప్పుడు ఏ సేంతుకని అందరూ అన్ని సంఘాల వారు పాడుకునే విధంగా కూడా ఈ బుక్ను చేయడానికి ప్రభు కృప చూపించాడు. నమ్మదగిన నా ఏసై అని ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయడానికి, ఇదిగో బాధపడితే కానీ బాధపడలేదని ఒక వీడియో, రకరకాలుగా నా జీవిత సాక్ష్యం ప్రజల్లో, ఇదిగో తమిళ్లో రాయబడింది, నా ఫ్రెండ్ వీరస్వామి తమిళ్లో రాశాడు, కస్తూరి అని ఒక సిస్టర్ గారు కన్నడంలో రాశాడు, ఇదిగో మెర్సీ అని ఒక సిస్టర్ గారు హిందీలో రాసింది, ఇదిగో విజయవాడలో ఒక బ్రదరు ఇంగ్లీష్లో రాస్తున్నారు. అన్ని భాషల్లో ప్రింట్ అవ్వాలని నా ఆశ. ఇదిగో సారోన్ బుక్ సెంటర్ అని కాకినాడ వారు కూడా దీన్ని ప్రింట్ చేసుకోవడం జరిగింది. ఇదిగో ఇంత చిన్నగా సింపుల్గా చేసుకున్నారు వాళ్ళు. ఇది మీకు కావాలంటే నా నంబర్ ప్లే చేస్తున్నారు, మీరు సంప్రదించండి. నా సేవ పరిసర కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు.